वेलकम टू चैतन्य इंस्टिट्यूट ऑफ पुलिस हैदराबाद नेनु मी हिस्ट्री फैकल्टी उमा महेश्वर मरी चैतन्य इंस्टिट्यूट ऑफ पुलिस हैदराबाद एसआई कांस्टेबल प्रिपेयर अये अभ्यर्थुलकु ओक सुवर्ण अवकाशान्नि अंदिस्तुंदि ई सुवर्ण अवकाशं क्विक रिविजन अने अंशालतो मी मुंदुकु वस्तुंदि एसआई कांस्टेबल प्रिपेयर अये अभ्यर्थुलकु ప్రిలిమ్స్ తర్వాత జరిగే మెయిన్స్ కు ఎంతో దోహదపడుతుందని మా యొక్క అభిప్రాయం. మరి ఇండియన్ హిస్టరీ తో పాటు నా పేరు ఉమా మహేశ్వర్, నేను ఇండియన్ హిస్టరీ తెలంగాణ చరిత్ర సంస్కృతి సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. మరి చైతన్య ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఫ్యాకల్టీ వారు మొత్తం ఆల్ సబ్జెక్ట్ సంబంధించి ఒక అద్భుతమైన విశ్లేషణ అందించాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ద్వారా మీకు అనేక క్వశ్చన్స్ పై విశ్లేషణాత్మకమైన క్వశ్చన్స్ ఆన్సర్స్ అందించాలని ఒక యజ్ఞంలా ఈ అవకాశాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి అభ్యర్థి ఉపయోగించుకొని జరిగే ప్రిలిమ్స్ లో విజయం సాధించి మెయిన్స్ లో విజయాన్ని సాధించి ఎస్ఐ కానిస్టేబుల్ గా యూనిఫామ్ ధరించాలనేది మా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యొక్క అత్యంత ముఖ్యమైన విజయాకాంక్ష. దీన్ని ప్రతి అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి నేను తెలంగాణ చరిత్ర సంస్కృతి సంబంధించి కొన్ని క్వశ్చన్స్, ఇవి దాదాపుగా ఎస్ఐ కానిస్టేబుల్ లో మీకు ఓవరాల్ గా మొత్తం అన్ని చాప్టర్స్ కవర్ అయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ రూపొందించాం. ఆ క్వశ్చన్స్ దాదాపుగా 50 క్వశ్చన్స్ పైగా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ మీకు సుమారుగా ఒక 200 నుంచి 300 క్వశ్చన్స్ తో సమానంగా రూపొందించబడ్డాయి. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ద్వారా దాదాపుగా ఓవరాల్ గా మొత్తం తెలంగాణ చరిత్ర సంస్కృతి పైన ఒక 10 క్వశ్చన్స్ వరకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మనం మరి సబ్జెక్టు ప్రారంభిద్దాం. తెలంగాణ చరిత్ర సంస్కృతి సంబంధించి ఓవరాల్ గా సిలబస్ పైన క్వశ్చన్స్, వాటి విశ్లేషణ చూద్దాం. ఇవి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కి, ఇతర గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 వంటి అనేక ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్స్. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చాడు. జతపరచండి, దక్షిణ పదపతి దక్షిణాది అశోకుడు, త్రిసముద్రాధిపతి దక్షిణ పతేశ్వరుడు, ఇటువైపు యజ్ఞశ్రీ శాతకర్ణి, వీర పురుషదత్తుడు, మొదటి శాతకర్ణి, రెండవ పులోమావి, అంటే బిరుదులు రాజులు పేర్లు ఇచ్చాడు. ఇండియన్ హిస్టరీలో గాని తెలంగాణ చరిత్ర సంస్కృతి వంటి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా బిరుదుల పైన 2-3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూద్దాం మనకి ఈ బిరుదులు సుమారుగా మరికొన్ని క్వశ్చన్స్ తో సమానంగా రూపొందించవచ్చు. ఒకటి, దక్షిణ పదపతి అనే బిరుదు శాతవాహన రాజుల్లో మొదటి శాతకర్ణికి కనిపిస్తుంది. మొదటి శాతకర్ణి శాతవాహన రాజుల్లో మూడవ శాతవాహన రాజు, తొలి శాతవాహన రాజుల్లో అత్యంత గొప్పవాడు మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణికి దక్షిణ పదపతి అనే బిరుదు కనిపిస్తుంది. దక్షిణ పదపతి అనే బిరుదుతో పాటు అప్రతిహాత చక్ర మరియు వీర సూర అనే మరో రెండు బిరుదులు కూడా కనిపిస్తాయి. మొదటి శాతకర్ణి తొలి శాతవాహన రాజుల్లో అత్యంత గొప్పవాడు. అతడి యొక్క గొప్పతనం గురించి, అతడి యొక్క విజయాల గురించి, అతడి యొక్క బిరుదుల గురించి మొదటి శాతకర్ణి భార్య, మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక, నాగానిక వేయించిన నానాగఢ్ శాసనంలో ప్రస్తావన కనిపిస్తుంది. నానాగఢ్ శాసనం మహారాష్ట్రలో లభించిన శాసనం. దేవి నాగానిక వేయించిన నానాగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణి బిరుదుల గురించి, విజయాల గురించి, అతడు చేసిన వైదిక క్రతువులు లేదా యజ్ఞయాగాదులు వీటి గురించి, దాంతోపాటు ఆయన బ్రాహ్మణులకు చేసిన దాన ధర్మాల గురించి నానాగఢ్ శాసనంలో కనిపిస్తుంది. అందులో నానాగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణిని దేవి నాగానిక దక్షిణ పదపతి అని వర్ణించింది. అంటే దక్షిణ పథం, పథం అంటే రాజ్యం లేదా రాష్ట్రము అని, అంటే దక్షిణ రాజ్యానికి మా ఆయన అధిపతి అని మొదటి శాతకర్ణిని దేవి నాగానిక వర్ణించింది. దక్షిణ పథం అంటే నర్మదా నది మరియు కావేరీ నదుల మధ్య ఉండే భూభాగాన్ని దక్షిణ పథము అని పిలుస్తారు. ఏ నదులు? నర్మదా మరియు కావేరీ నదుల మధ్య ఉండే భూభాగాన్ని దక్షిణ పథము అని పిలుస్తారు. అలా ఆ రెండు ప్రాంతాల మధ్య ఉండే, ఆ నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని జయించి పాలించిన వ్యక్తి మొదటి శాతకర్ణి, అందుకే దక్షిణ పదపతి అని వర్ణించింది. మరొకటి అప్రతిహాత చక్ర, అంటే అపజయం లేని చక్రవర్తి అని అర్థం. వీరుడు సూర్యుడుగా కూడా వర్ణి. మరి దక్షిణాది అశోకుడు, దక్షిణాది అశోకుడు అని ఎవరికి బిరుదు కలదు అంటే వీర పురుషదత్తుడికి బిరుదు కలదు. ఎవరు ఈ వీర పురుషదత్తుడు అంటే, ఇతను ఇక్ష్వాక రాజ్యంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక ఇక్ష్వాక రాజు వీర పురుషదత్తుడు. ఇక్ష్వాక రాజుల్లో రెండవ రాజు. ఇతనికే మాధురీపుత్ర వీర పురుషదత్తుడు అని పిలుస్తారు. మాధురీపుత్ర వీర పురుషదత్తుడు, ఇతనికి దక్షిణాది అశోకుడు అని బిరుదు. ఎందుకు దక్షిణాది అశోకుడు అంటారంటే, అశోకుడు భారతదేశంలో బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసిన అత్యంత ముఖ్యమైన చక్రవర్తి. మౌర్య వంశంలోనే అత్యంత గొప్పవాడు అశోకుడు. అశోకుడు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ మతం వ్యాప్తిలోకి రావడానికి కారకుడు అశోకుడు. మరి దక్షిణాదిలో ఇక్ష్వాక వంశానికి చెందిన వీర పురుషదత్తుడు అనే వ్యక్తి బౌద్ధ మత వ్యాప్తి కోసం బాగా కృషి చేశాడు. ముఖ్యంగా అతని కాలం
కాలంలో ఉపాసిక బోధిసిరి అనే మహిళ బౌద్ధ మత వ్యాప్తి కోసం కృషి చేసింది. ఇతని ప్రోత్సాహంతో ఆమె ఉపాసిక బోధిసిరి అనే ఆమె సింహళ దేశానికి కాశ్మీర్ ప్రాంతానికి టిబెట్ వంటి దేశాలకు బౌద్ధ మత ప్రచారం కోసం అనేక మంది బౌద్ధ సన్యాసుల్ని ఆయా ప్రాంతాలకు పంపింది. అలా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వీరపురుష పద్ధతుని పరిపాలనా కాలం బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పిలుస్తారు. అలా ఇతన్ని దక్షిణాది అశోకుడితో అభివర్ణించడం కనిపిస్తుంది. ఈ వీరపురుష దత్తుడికి మరొక బిరుదు కూడా ఉంది, అది కూడా గుర్తించుకోండి, శ్రీ పర్వతాధిపతి. శ్రీ పర్వతాధిపతి అని కూడా బిరుదు. శ్రీ పర్వతము అంటే నాగార్జున కొండ ప్రాంతం. వీరపురుష దత్తుడి కాలంలో నాగార్జున కొండ ప్రాంతం బౌద్ధ మతానికి సుప్రసిద్ధమైన కేంద్రంగా వర్ధిల్లింది. అందుకే ఇతన్ని శ్రీ పర్వతాధిపతి అని కూడా పిలుస్తారు. ఇక్ష్వాకులకే మరొక పేరు శ్రీ పర్వతీయులు. ఎందుకంటే ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ ప్రాంతం బౌద్ధానికి కేంద్రంగా వర్ధిల్లడం వల్ల నాగార్జున కొండ ప్రాంతానికి శ్రీ పర్వతం అని పేరు, మరియు శ్రీ పర్వతీయులు అని ఇక్ష్వాకులకి పేరుంది. ఇక త్రిసముద్రాధిపతి అని బిరుదు కనిపిస్తుంది. ఈ త్రిసముద్రాధిపతి అని బిరుదు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉన్న బిరుదు. త్రిసముద్రాధిపతి, ఈ త్రిసముద్రాధిపతి అని బిరుదు యజ్ఞశ్రీ శాతకర్ణికి బాణుడు అర్షచరిత్ర అనే గ్రంథంలో ఇచ్చిన బిరుదు. బాణుడు అర్షవర్ధనుడు అనే ఒక పుష్యభూతి వంశరాజు ఆస్థానంలో ఉండే గొప్ప సంస్కృత కవి బాణుడు. బాణుడు అర్షచరిత్ర, కాదాంబరి అనే అద్భుతమైన సంస్కృత గ్రంథాలు రచించాడు. అందులో బాణుడు అర్షచరిత్ర అనే గ్రంథంలో యజ్ఞశ్రీ శాతకర్ణిని, ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజుల్లో 27వ శాతవాహన రాజు, శాతవాహన రాజుల్లో చివరి గొప్పవాడు కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడిని అర్షచరిత్రలో బాణుడు త్రిసముద్రాధిపతిగా వర్ణించాడు. త్రిసముద్రాధిపతి అని బిరుదు దేన్ని సూచిస్తుంది అంటే సముద్ర వ్యాపారాన్ని సూచిస్తుంది. ఇతడి పరిపాలనా కాలంలో బంగాళాఖాతము, అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రం వంటి ప్రాంతాల నుండి విదేశాలతో విస్తృతంగా విదేశీ వాణిజ్యం జరిగేది. అందుకే త్రిసముద్రాధిపతి అని బిరుదు వ్యాపారానికి సూచికగా ధరించిన బిరుదు. హర్షుడు అర్షచరిత్ర అనే గ్రంథంలో బాణుడు ఈ విధంగా అభివర్ణించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి మరొక బిరుదు కూడా ఉంది, అది పాషండ శాతవాహన. పాషండ శాతవాహన అనే బిరుదు. పాషండ శాతవాహన, పాషండు అంటే వేదాలను నిరసించిన వాడు అని అర్థం. దానికి చాలా కాన్సెప్ట్ ఉంది, ఆ బిరుదు కూడా కొంత గుర్తించుకోండి. పాషండ శాతవాహన అనే బిరుదు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉన్న మరొక బిరుదు. ఇక మరొకటి దక్షిణాపతేశ్వరుడు. దక్షిణాపతేశ్వరుడు అనే బిరుదు రెండవ పులోమావికి కలదు. ఈ రెండవ పులోమావి శాతవాహన రాజుల్లో 24వ శాతవాహన రాజు, గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు. రెండో పులోమావికి దక్షిణాపతేశ్వరుడు అనే బిరుదు ఎక్కడ కనిపిస్తుంది అంటే గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శిలా శాసనంలో కనిపిస్తుంది. నాసిక్ శిలా శాసనం. ఇతనికి మరొక బిరుదు నవ నగర స్వామి అని కూడా బిరుదు. రెండో పులోమావికి మరొక బిరుదు నవ నగర స్వామి, నవ నగర స్వామి అనే బిరుదు కూడా కనిపిస్తుంది. ఇలా బిరుదులు సంబంధించి, విశ్లేషణ సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఇవి దాదాపుగా మనకు ఒక 6-7 క్వశ్చన్స్ తో సమానం. ఇందులో సరైన ఆన్సర్ చూస్తే దక్షిణాపతిపతి సి, 1 అనేది ఆన్సర్ ఉండాలి. ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది, రెండోది కూడా తెలియాలి. దక్షిణాది అశోకుడు ఈజ్ ఈక్వల్ టు వీరపురుష దత్తుడు. ఇక్కడ మనకు ఆన్సర్ సరైనది 2B, 3A, 4C. ఇది సరైన ఆన్సర్. సరికాని జత గుర్తించండి అని అడిగాడు. బృహత్ కథ, గాథ, సప్తసతి, కాతంత్ర వ్యాకరణం, కథ సరి సాగరం అనే గ్రంథాలు ఇచ్చాడు. ఇక్కడ గుణాద్యుడు, హలుడు, కోర్తివర్మ, సోమదేవ సూర్య అని ఇచ్చాడు. అంటే కవులు వారు రచించిన గ్రంథాలను ఇచ్చాడు. చూద్దాం సరికాని జత. బృహత్ కథ అనే అద్భుతమైన గ్రంథాన్ని రచించింది గుణాద్యుడు. బృహత్ కథ గ్రంథాన్ని రచించాడు. ఈ బృహత్ కథ అనే గ్రంథం ఏ భాషలో ఉంది అంటే వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు, బాగా గుర్తించుకోండి. పైశాచి ప్రాకృతంలో ఉంది. ప్రాకృత భాషలో ఒక ఉపభాష పైశాచి ప్రాకృతం. ప్రాకృత భాషలో పాళీ ప్రాకృతం అని, మాగధి ప్రాకృతం అని, అర్ధమాగధి ప్రాకృతం అని, పైశాచి ప్రాకృతం అని ఇలాంటి కొన్ని ఉపభాషలు ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి భాష సంస్కృతం అయితే, సంస్కృతానికి వ్యతిరేకంగా జైన బౌద్ధ మతాల ఆవిర్భవించిన భాషే ప్రాకృత భాష. ఇందులో పైశాచి ప్రాకృతంలో రచించబడిన ఏకైక గ్రంథం ఏది అంటే బృహత్ కథ. పైశాచి ప్రాకృతంలో ఉంది, గుణాడ్యుడు రచించాడు. ఈ గుణాడ్యుడు ఈ గ్రంథాన్ని కాశ్మీర్ ప్రాంతంలో రచించినట్టు తెలుస్తోంది. ఈ గ్రంథంలో కాశ్మీర్ యువరాజు నరవాహన దత్తుడు అనే వ్యక్తి యొక్క సాహసాల గురించి బృహత్ కథ గ్రంథంలో వివరించారు. మరి ఈ గుణాడ్యుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే శాతవాహన రాజుల్లో 13వ శాతవాహన రాజైన కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండే కవి. కుంతల శాతకర్ణి ఆస్థాన కవి గుణాడ్యుడు. ఇక గాథా సప్తసతి అనే గ్రంథం కనిపిస్తుంది. గాథా సప్తసతి అద్భుతమైన గ్రంథం. దీన్ని రచించింది ఎవరంటే హలుడు. హలుడు అనే వ్యక్తి హలుడు లేదా హల చక్రవర్తి. ఇతను శాతవాహన రాజు. శాతవాహన రాజుల్లో
పదిహేడవ శాతవాహన రాజు హలుడు, పదిహేడవ శాతవాహన రాజు హలుడు. ఈ హలుడు గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గాథా సప్తసతి గ్రంథం ఏ భాషలో ఉంది అంటే, ఇది కూడా ఎక్కువ సార్లు అడిగిన గ్రంథం, ఇది ప్రాకృత భాషలో ఉంది. మరి ఈ గాథా సప్తసతి గ్రంథంలో నాటి సమాజంలో ప్రతిబింబించే 700 గాథల గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఇక్కడ గమనించండి, గాథ సప్త సత, సప్త అంటే 7, సత అంటే 100, 700 గాథలు అంటే శాతవాహన సమాజంలో ప్రతిబింబించే 700 గాథల గురించి ఇందులో అత్యద్భుతంగా వివరించడం కనిపిస్తుంది. హలుడు రచించిన అద్భుతమైన గ్రంథం, దీనికే సప్తసై అని, సప్తాసి అని కూడా పేరు. సప్తాసి, సప్తసై అని కూడా పేరు. మరి ఈ గాథా సప్తసతి గ్రంథంలో శాతవాహనుల కాలం నాటి సామాజిక విషయాల గురించి, మతపరమైన విషయాల గురించి ఎక్కువ సమాచారం తెలుస్తుంది. శాతవాహనుల కాలం నాటి సామాజిక విషయాలకు ప్రతిబింబం లాంటి గ్రంథం ఏది అంటే గాథా సప్తసతి. హలుడు రచించాడు, ఇది సరైందే, ఇది సరైందే. ఇక మూడోది కాతంత్ర వ్యాకరణం అని ఇచ్చాడు. ఈ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించింది కూర్తి వర్మ అని ఉంది, ఇది సరైంది కాదు. కథా సరిస్సాగరం, కథా సరిస్సాగరం అనే గ్రంథాన్ని రచించింది సోమదేవ సూరి, ఇది అద్భుతమైన గ్రంథం, జైన మతానికి సంబంధించిన గ్రంథం. ఈ కథా సరిస్సాగరం అనే గ్రంథము సంస్కృత భాషలో ఉన్న గ్రంథం, సంస్కృత భాషలో ఉండే గ్రంథం. దీన్ని రచించింది సోమదేవ సూరి, జైన మతానికి సంబంధించిన గొప్ప పండితుడు సోమదేవ సూరి. వేములవాడ చాళుక్యుల కాలంలో నివసించిన వ్యక్తి సోమదేవ సూరి. మరి ఇక్కడ సరికాని ఆన్సర్ ఏది అంటే, కాతంత్ర వ్యాకరణం కూర్తి వర్మ అని ఇచ్చాడు. కాతంత్ర వ్యాకరణం అనేది కూడా అత్యద్భుతమైన గ్రంథం. ఈ కాతంత్ర వ్యాకరణాన్ని రచించింది సర్వవర్మ అనే వ్యక్తి రచించాడు. ఏ భాషలో ఉంది అంటే సంస్కృత భాషలో ఉండే అద్భుతమైన గ్రంథమే కాతంత్ర వ్యాకరణం. అంటే సరికాని జత ఏది అంటే కాతంత్ర వ్యాకరణం కూర్తి వర్మ అని ఉంది, రచించింది అయితే సర్వవర్మ. ఎవరు ఈ సర్వవర్మ అంటే, శాతవాహన రాజుల్లో 13వ శాతవాహన రాజు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండే సంస్కృత పండితుడే సర్వవర్మ. కుంతల శాతకర్ణి ఆస్థానంలో గుణాఢ్యుడు అనే ప్రాకృత భాషా కవి మరియు సర్వవర్మ అనే సంస్కృత భాషా కవి కనిపిస్తారు. ఈ సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించి కుంతల శాతకర్ణికి 6 నెలల కాలంలో సంస్కృత భాషను నేర్పించాడు. వ్యాకరణం అంటే గ్రామర్, అంటే సంస్కృత వ్యాకరణాన్ని సులభంగా అర్థమయ్యేటట్టు వివరిస్తూ ఈ గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం ఆధారంగానే కుంతల శాతకర్ణి సంస్కృత భాషను అభ్యసించడం జరిగింది. సరికాని ఆన్సర్ అయితే 3, బాగా గుర్తించుకోండి. రచించింది ఎవరంటే సర్వవర్మ. ఏ భాషలో ఉంది అంటే సంస్కృత భాషలో ఉంది కాతంత్ర వ్యాకరణం. ఇక మరొక క్వశ్చన్ చూద్దాం. గౌతమీపుత్ర శాతకర్ణి జయించిన రాజ్య భూభాగాలలో లేని ప్రాంతం ఏది అని అడిగాడు. గౌతమీపుత్ర శాతకర్ణి, ఇతను శాతవాహన రాజుల్లోని అత్యంత గొప్పవాడు. గౌతమీపుత్ర శాతకర్ణి ఎన్నో శాతవాహన రాజు అంటే 23వ శాతవాహన రాజు. అనేక విజయాలు సాధించి శాతవాహన సామ్రాజ్య వైభవాన్ని పెంచిన వ్యక్తి, శాతవాహనుల యొక్క కీర్తి ప్రతిష్టలను నలుదిశల విస్తరింపచేసిన వ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణి. అనేక రాజ్యాలను జయించినట్టు అతడి తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శిలా శాసనంలో తెలిపింది. తన కుమారుడు అస్మక రాజ్యాన్ని, అసిక రాజ్యాన్ని, ములక రాజ్యాన్ని, విదర్భ రాజ్యాన్ని, అనూప రాజ్యాన్ని, విదిశ అనూప రాజ్యాన్ని, అఖార రాజ్యాన్ని, సౌరాష్ట్ర, కుకుర, బనవాసి, అపరాంత వంటి అనేక రాజ్యాలను జయించినట్టు చెప్పాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి, శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి జయించిన రాజ్య భూభాగాలలో లేని ప్రాంతం ఏదని అడిగాడు. అస్మకను కూడా అతడు జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు, ఇది సరైందే. అనూప రాజ్యాన్ని కూడా జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు, సరైందే. విదర్భ ప్రాంతాన్ని కూడా జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు, సరైందే. ఇక కళింగ గౌతమీపుత్ర శాతకర్ణి జయించిన రాజ్యాలలో లేదు అంటే సరైన సరికాని ఆన్సర్ ఏది అంటే కళింగ. అతని రాజ్య భూభాగాల్లో లేని ప్రాంతం ఏదంటే కళింగ. కళింగ ప్రస్తుతం ఒడిశాగా పిలువబడుతోంది, ఒడిశా. మరి ఈ 3 ఆయన రాజ్యంలో ఉండే భూభాగాలే. ఇవే కాదు, మరికొన్ని రాజ్యాలు గుర్తించుకోండి, అసిక రాజ్యం, ములక రాజ్యం, అఖార రాజ్యం, సౌరాష్ట్ర, కుకుర, బనవాసి, అపరాంత, దీంతో పాటు అస్మక, అనూప, విదర్భ. ఇక్కడ అస్మక గమనించండి, రాజధాని చాలా సార్లు అడిగాడు. షోడశ మహాజనపదాలలో దక్షిణంగా ఏర్పడిన ఏకైక రాజ్యం ఏది అంటే అస్మక రాజ్యం. ఎన్నో సార్లు అడిగాడు. ఇండియన్ హిస్టరీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. శాతవాహన సామ్రాజ్యం ఏర్పడక మునుపే అస్మక రాజ్యం గోదావరి నదీ తీరాన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఒక రాజ్యం. ఇది నిజామాబాద్ జిల్లాలో ఏర్పడిన రాజ్యంగా, గోదావరి నదీ తీరాన ఉన్న రాజ్యంగా గుర్తించబడింది. మరి ఈ అస్మక రాజ్యానికి నాడు ఏది రాజధానిగా ఉండేదంటే పౌదన్యపురం అనే పట్టణం. పౌదన్యపురం, దీన్నే నాడు పోతన్ అని కూడా పిలిచేవారు. పోతన్, పోతన్ అని కూడా పిలిచేవారు. ప్రజెంట్ బోధాన్ అని పిలుస్తున్నారు. బోధాన్, బోధాన్ గా పిలువబడుతుంది. ఇక అనూప, బాగా గమనించండి, అనూప రాజ్యం గౌతమీపుత్ర శాతకర్ణి జయించిన రాజ్యాలలో ఇది కూడా ఒకటి, అనూప. ఇది మధ్యప్రదేశ్ లో నర్మదా నదిపై ఉండే సుప్రసిద్ధమైన రాజ్యాల్లో ఒకటి, అనూప. ఈ అనూప రాజ్యానికి రాజధానిగా ఉన్న పట్టణం
ఏది అంటే మహిష్మతి నగరం. మహిష్మతి నగరం అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది వినిపిస్తుంది అంటే బాహుబలి సినిమాలో కనిపిస్తుంది. బాహుబలి సినిమాలో మహిష్మతి రాజ్యం అంటారు కదా, ఆ మహిష్మతి అనే రాజ్యం అనూప అనే రాజ్యానికి రాజధాని పట్టణంగా ఉండేది. గౌతమీపుత్ర శాతకర్ణి జయించిన రాజ్యాలలో మహిష్మతి పట్టణం కూడా ఒకటి. అది అనూప రాజ్యం యొక్క రాజధానిగా ఉండేది. విదర్భ అనూప అనేది మధ్యప్రదేశ్ లో నర్మదా నదిపై ఉండే ఒక రాజ్యం. మరొకటి విదర్భ. విదర్భ మహారాష్ట్రలో ఉండే రాజ్యం. గౌతమీపుత్ర శాతకర్ణి జయించిన రాజ్యాల్లో ఒకటి. అతని రాజ్య భూభాగాల్లో కలిసి ఉన్న రాజ్యం. విదర్భ రాజ్యానికి నాడు కుండిన నగరం అనేది రాజధానిగా ఉండేది. ఇక కళింగ ఒడిస్సాలో, ప్రస్తుతం ఒడిస్సాగా పిలువబడుతున్నదే కళింగ. నాటి కాలంలో కళింగ పాలకులు అత్యంత గొప్పవాడు కారవేలుడు. ఈ కళింగ నగరి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కళింగ ప్రాంత పాలకులు పాలించారు. కారవేలుడు అత్యంత గొప్పవాడు. హతీగుంప శాస్త్రం అనే శాసనాన్ని వేయించింది కళింగరాజు కారవేలుడు, చేది వంశానికి చెందిన వ్యక్తి. దీని ప్రకారం అయితే సరికాని ఏది అంటే రాజ్య భూభాగాల్లో లేని ప్రాంతం కళింగ. మరొక క్వశ్చన్ చూద్దాం. హలునికి సంబంధించి సరైనవి గుర్తించండి అని అడిగాడు. హలుడు శాతవాహన రాజుల్లో 17వ పాలకుడు. ఇంత ముందే వచ్చింది కరెక్ట్ అయిన ఆన్సరే, సరైంది. హలుడు పరిపాలనా కాలం ప్రాకృత భాషకు స్వర్ణ యుగమని ఉంది. బాగా గమనించండి, ఏ భాషకు? ప్రాకృత భాష. ఇది కూడా సరైంది. హలుడు శాతవాహన రాజుల్లో 17 వ్యక్తి. హలుడి పరిపాలనా కాలంలో ప్రాకృత భాషకు స్వర్ణయుగం, కరెక్టే. ఎందుకంటే శాతవాహనుల అధికార భాష, రాజభాష, శాసన భాష ప్రాకృతమే. ఇతని కాలంలో అనేక ప్రాకృత భాషా గ్రంథాలు రచించాడు. ఎగ్జాంపుల్, ఇతడే అత్యద్భుతమైన గాథా సప్తసతి అనే 700 గాథలతో కూడిన అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు ప్రాకృత భాషలో. అందుకే ఇతని పరిపాలనా ప్రాకృత భాషకు స్వర్ణయుగం అంటారు. ఇది కూడా సరైనది. ఇంకా హలుడి ఆస్థాన పండితుడు కుతు హలుడు లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. ఇది కూడా సరైనది. హలుడి ఆస్థానంలో ఉండే కవి కుతు హలుడు అనే వ్యక్తి, ఇతడు లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రచించాడు. ఏ భాషలో అన్నాడు? ప్రాకృత భాషలో. సరైతే లీలావతి పరిణయం అంటే, లీలావతి పరిణయం అంటే వివాహం. ఈ గ్రంథంలో హలుడికి సింహల యువరాణి లీలావతి, ఈ లీలావతి అనే ఆమె సింహల దేశానికి చెందిన, సింహల దేశం అంటే ప్రస్తుత శ్రీలంక, సింహల దేశానికి చెందిన యువరాణిని సప్త గోదావరి ప్రాంతంలో వివాహం చేసుకున్నాడని లీలావతి పరిణయం అనే గ్రంథంలో కుతూహలుడు తెలిపాడు. ఇది కూడా సరైన క్వశ్చన్. ఇక హలుడి సింహల యువరాణి లీలావతిని సప్త గోదావరిలోని భీమేశ్వరాలయంలో వివాహం ఆడాడని ఉంది. ఇంత ముందు చెప్పింది అది ఏ గ్రంథంలో ఉంది అంటే లీలావతి ప్రణయంలో ఉంది. ఇది కూడా కరెక్టే. ఎక్కడ వివాహం ఆడాడని ఉంది? హలుడు సింహల యువరాణి లీలావతిని సప్త గోదావరిలోని భీమేశ్వరాలయంలో వివాహం ఆడాడని ఉంది. ఇది ఏ గ్రంథంలో ఉంది అంటే లీలావతి ప్రణయం అనే గ్రంథంలో కనిపిస్తుంది. ఇది కూడా సరైనది. 4 పై 4 సరైనవే, అంటే 1, 2, 3, 4 సరైన ఆన్సర్స్. మరి సప్త గోదావరి ఈజ్ ఈక్వల్ టు తూర్పు గోదావరి జిల్లాలోని, తూర్పు గోదావరి జిల్లాలో బంగాళాఖాతంలో గోదావరి నది కలిసేటప్పుడు 7 పాయలుగా చీలిపోతుంది. ఆ 7 పాయలే సప్త గోదావరి ప్రాంతం అంటారు. గౌతమి, వశిష్ట ఇలాంటి పేర్లతో 7 పాయలుగా చీలిపోతుంది. మరొక క్వశ్చన్ చూద్దాం. శాతవాహన సమాజంలో వివిధ వృత్తులను అనుసరించే వారిని జతపరచము అని అడిగాడు. శాతవాహన సమాజంలో వివిధ వృత్తులను అనుసరించే వారిని జతపరచము అని ఇచ్చాడు. చూద్దాం కొన్ని రకాల వృత్తులు, దానికి సంబంధించిన పేర్లు ఇచ్చాడు. చూద్దాం. కోలికులు, గదికులు, సెలవధికులు, వధికులు, కలారులు అని ఇచ్చాడు. కోలికులు అంటే శాతవాహన కాలంలో నేత పనివారు. నేత పనివారు అంటే బట్టలు తయారు చేసేవారు. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి నేత పనివారు అంటే సాలేవారు ఉంది. సాలేవారన్నా నేత పనివారన్నా ఒకటే. ఈజ్ ఈక్వల్ టు సాలేవారు లేదా నేత పనివారు. ఇక గదికులు అని ఉంది. గదికులు, గదికులు అంటే సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారు. స్పైసెస్ మేకర్స్, సుగంధ ద్రవ్యాలు. ఐడియా ఉంటుంది, చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర ఇలాంటి వాటిని స్పైసెస్ అని పిలుస్తారు. మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు భారతదేశంలో అత్యద్భుతంగా కేరళలోని మలబార్ తీరంలో బాగా పండుతాయి. మరి గదికులు ఈజ్ ఈక్వల్ టు సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారు, స్పైసెస్ మేకర్స్. దీనికి ఈ ఆన్సర్. ఇక సెలవధికులు అని ఇచ్చాడు. సెలవధికులు, సెలవధికులు అంటే శిల్పకారులు. శిల్పాలను తయారు చేసేవారిని సెలవధికులు అని శాతవాహనుల కాలంలో పిలిచేవారు, శిల్పులు. ఇక వధికులు అని ఉంది. వధికులు, శాతవాహనుల కాలంలో వధికులు అనేవారు వడ్రంగి పనివారుగా, కార్పెంటర్స్ గా ఉండేవారు, వడ్రంగి పనివారు. ఇక కలారులు అంటే అద్భుతంగా కుండలు తయారు చేసే నైపుణ్యం కలిగిన కుమ్మరి వారు. ఇజ్ ఈక్వల్ టు కలారులు అని పిలిచేవారు వారి కాలంలో. ఇలాంటి వృత్తుల గురించి మనకు ఒక శాసనంలో ఉంది, అది బాగా గుర్తించుకోండి. ఏ శాసనం అంటే శాతవాహనుల కాలంలో వివిధ రకాల వృత్తులను గురించి ప్రస్తావించిన శాసనం, వృషభదత్తుడి నాసిక్ సంస్కృత శాసనం. వృషభదత్తుడి నాసిక్ సంస్కృత శాసనం, నాసిక్ సంస్కృత
సంస్కృత భాషలో ఉండే శాసనం. ఈ శాసనంలో శాతవాహనుల కాలంలో దాదాపుగా 17 రకాల శ్రేణులు ఉండేవని ప్రస్తావన ఉంది. ఎన్ని శ్రేణులు అని ఉంది అంటే 17 రకాల శ్రేణులు. శ్రేణులు అంటే వర్తక సంఘాలు లేదా వృత్తి సంఘాలు. శాతవాహనుల కాలంలో వివిధ రకాల వృత్తి సంఘాల వారిని లేదా వ్యాపార సంఘాల వారిని లేదా వర్తక సంఘాల వారిని శ్రేణులు అని పిలిచేవారు. శ్రేణులకు అధిపతి ఎవరంటే శ్రేష్ఠి అనే వ్యక్తి. శ్రేష్ఠి అలా ఇందులో మనకి కొన్ని శ్రేణులు కనిపిస్తాయి. కోలికలు అనేవారు, గదికులు, శలవధికులు, వధికులు, కళారులు, ఇంకా అనేక రకాల శ్రేణులు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ సువర్ణక శ్రేణి. సువర్ణక శ్రేణి అంటే బంగారు తయారు చేసే, బంగారు ఆభరణాలు తయారు చేసేవారు. ఎగ్జాంపుల్ గోల్డ్ స్మిత్లు. వసకర శ్రేణి, వెదురు బుట్టలు తయారు చేసేవారు. కసకర శ్రేణి, బ్రాంజ్ మెటల్స్ తో వస్తువులు తయారు చేసేవారు, కంచుతో తయారు వస్తువులు తయారు చేసేవారు. ఔదక శ్రేణి లేదా ఉదక శ్రేణి, నీటి యంత్రాలను నడిపేవారు. మణిక శ్రేణి, అనేక రకాల విలువైన మణులతో లేదా విలువైన రాళ్ళు లాంటి వాటితో అద్భుతంగా హారాలను తయారు చేసేవారు. మణిక శ్రేణి, మణిహారాలను తయారు చేసేవారు. తిలపిసక శ్రేణి. తిలపిసక శ్రేణి అంటే తిలలు అంటే నువ్వులు, నువ్వులతో నూనెను తయారు చేసేవారు. నూనె యంత్రాల ద్వారా నూనెను తయారు చేసేవారని తిలపిసక శ్రేణి అంటారు. ఇలాంటి అనేక శ్రేణులు కనిపిస్తాయి. హలిక శ్రేణి, నాగలితో భూమిని దున్నేవారు. హలిక శ్రేణి ఈజ్ ఈక్వల్ టు హలికులు అంటే రైతులు. గోళిక శ్రేణి, పశువులు మేపేవారు, పశువులు మేపేవారు. ఇలాంటి అనేక శ్రేణులు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే శాతవాహన సమాజంలో కనిపిస్తాయి. ముఖ్యంగా శాతవాహనుల కాలం నాటి వివిధ రకాల వృత్తి సంఘాలను శ్రేణులు అని పిలుస్తారు. శ్రేణులు గురించి వృషభదత్తుడి నాసిక్ సంస్కృత శాసనంలో, బౌద్ధ గ్రంథాల్లో కూడా ప్రస్తావన కనిపిస్తుంది. శ్రేణులకు అధిపతి ఎవరంటే శ్రేష్ఠి అనే వ్యక్తి. శ్రేణులకు అధిపతి శ్రేష్ఠి. మరొక క్వశ్చన్ చూద్దాం. శాతవాహనుల కాలంలో ఎన్నో వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. శాతవాహనుల కాలంలో ఎన్నో వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు ఉంది. శాతవాహనుల కాలంలో భూమి శిస్తు 1/6 వంతు ఉండేది. బాగా గమనించండి, శాతవాహనుల కాలంలోనే కాదు, దాదాపుగా ప్రాచీన భారతదేశ చరిత్ర అంతా. ఎగ్జాంపుల్ వేద నాగరికత కాలంలో కానీ, మౌర్య సామ్రాజ్యంలో కానీ, కుషానుల కాలంలో కానీ, గుప్తుల కాలంలో కానీ, ప్లస్ శాతవాహనుల కాలంలో కానీ, సింపుల్ గా ప్రాచీన భారతదేశ చరిత్రలో దాదాపుగా భూమి శిస్తు ఎంత శాతం ఉండేదంటే 1/6 వంతు ఉండేది. వీళ్ళ కాలంలో కూడా 1/6 వంతు ఉండేది. దాంతోపాటు ఇక్కడ పేర్లు కూడా ఇచ్చాడు. ఆన్సర్ అయితే 1/6. పక్కనే రాజభాగ దేవమేయ అని. యాక్చువల్గా అయితే శాతవాహనుల కాలంలో భూమి శిస్తుని ఏమని పిలిచేవారంటే భాగ భోగ అని పిలిచేవారు. ఏమని? భాగ మరియు భోగ. భాగ అంటే భూమిని వ్యవసాయం చేసిన తర్వాత పండించిన పంటలో రాజుకు చెల్లించే కొంత భాగాన్ని భాగ అంటారు. భారతదేశంలో మొట్టమొదటి పన్ను ఇదే. వేద కాలంలో స్టార్ట్ అయింది. మలివేద నాగరికత కాలంలో విధించబడిన మొట్టమొదటి పన్ను భాగ. వీళ్ళ కాలంలో కూడా అదే పేరుతో పిలువబడింది. దీన్ని ఏమంటారంటే రాజభాగ అంటారు. రాజభాగ. మరొకటి భోగ. భోగకే దేవమేయ అని కూడా పిలుస్తారు. దేవమేయ అంటే శాతవాహనుల కాలంలో భూమి శిస్తును భాగ భోగ లేదా రాజభాగం లేదా దేవమేయం అని కూడా పిలుస్తారు. ఇది సరి అయిన ఆన్సర్. మిగతా ఏమైనా చూద్దామంటే ఇక్కడ 1/4 వంతు, స్కందావార, కటకం, అవంతి, అకర వంటి ఉన్నాయి. ఇవన్నీ మనకు పక్కన పెట్టేస్తే అవంతి, అకర, బురకచ్చ, మైసూరియా ఇచ్చాడు. ఇందులో స్కందావార కటకం అనేది కొంత గుర్తించుకోండి. స్కందావార కటకం రెండు వేరు వేరు అనమాట. స్కందావార అనేది వేరు, కటకం అనేది వేరు. శాతవాహనుల కాలంలో స్కందావార అనేది తాత్కాలిక సైనిక శిబిరాలు. యుద్ధ సమయంలో రాజ్య సరిహద్దు ప్రాంతంలో సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే సైనిక శిబిరాలను స్కందావారం అని పిలిచేవారు. స్కందావారం ఎందుకంటే యుద్ధం రాజ్య సరిహద్దులో బయట జరిగే సమయంలో సైనికులు మళ్ళీ ఇళ్లకు వెళ్ళడం వంటివి కుదరదు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా సైనిక శిబిరాలు, గుడారాల్లాగా సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకుని నివసించేవారు. అలాంటి వాటిని అప్పటి కాలంలో స్కందావారం అని పిలిచేవారు. ఇక కటకం కూడా సైనికానికి సంబంధించిందే. కటకం అంటే శాతవాహనుల కాలంలో ప్రతి పట్టణంలో ఏర్పాటు చేసిన సైనిక కేంద్రాన్ని, ఆయుధాలతో కూడిన సైనిక కేంద్రాన్ని లేదా సైన్యాగారాన్ని కటకం అని పిలిచేవారు. ఇంకా అవంతి అకార అనేటివి పట్టణాలు. అవంతి అకార అనేటివి మధ్యప్రదేశ్ లో ఉండే చిన్న రాజ్యాలు అనమాట. బురకచ్చ, మైసూరి అనేటివి ఓడరేవులు. ఇవి మరి తర్వాత చూద్దాం. సరైన ఆన్సర్ అయితే 3. 1/6 వంతు భూమి శిస్తు, దాన్ని రాజభాగ దేవమేయ లేదా భాగ భోగ అని కూడా పిలిచేవారు. మరొక క్వశ్చన్ చూద్దాం. శాతవాహనుల కాలంలో ఒక సువర్ణం ఎన్ని కర్షపణాలకు సమానమని ఇచ్చాడు. సువర్ణం అంటే ఏమి అంటే గోల్డ్ కాయిన్, బంగారు నాణ్యం. బంగారు నాణ్యాలని శాతవాహనుల కాలంలో సువర్ణాలు అని పిలిచేవారు. ఒక సువర్ణం ఎన్ని కర్షపణాలకు సమానమని ఇచ్చాడు. కర్షపణాలు అంటే సిల్వర్ కాయిన్స్, వెండి నాణ్యాలు. శాతవాహనుల కాలంలో ఒక సువర్ణం ఇజ్ ఈక్వల్ టు ఎన్ని కర్షపణాలకు సమానమని ఇచ్చాడు. సువర్ణం అంటే బంగారు నాణ్యం, కర్షపణం అంటే వెండి నాణ్యం. మరి వారి కాలంలో ఒక సువర్ణం 35 కర్షపణాలకు సమానంగా ఉండేదంట. ఆన్సర్ వచ్చి 35 కర్షపణాలు. మరి ఒక సువర్ణం 35 కర్షపణాలకు సమానంగా ఉండేదని తెలుపుతున్న శాసనం ఇంపార్టెంట్, బాగా గుర్తించుకోండి.
వీరి కాలంలో శాతవాళ్ళు కాలంలో నాణ్యాల గురించి ప్రస్తావించిన ముఖ్యమైన శాసనం ఉషభదత్తుడి నాసిక్ సంస్కృత శాసనం. ఉషభదత్తుడి నాసిక్ సంస్కృత శాసనం. ఎవరు ఈ ఉషభదత్తుడు అంటే, మహారాష్ట్ర గుజరాత్ లో శకరాజ్యాన్ని పరిపాలించే క్షహరాట రాజవంశం ఉండేది. క్షహరాట రాజవంశం, శక రాజవంశాన్ని గుర్తించుకోండి. ఆ శక రాజవంశంలో గొప్పవాడు నహపానుడు అనే ఒక చక్రవర్తి. నహపానుడు అనే చక్రవర్తి లేదా రాజు యొక్క మేనల్లుడే ఉషభదత్తుడు. ఈ ఉషభదత్తుడు నాసిక్ ప్రాంతంలో సంస్కృత భాషలో శాసనాన్ని వేయించి శాతవాళ్ళ కాలం నాటి విషయాల గురించి, వాళ్ళ కాలం నాటి విషయాల గురించి తెలిపాడు. ఇందులోనే ఒక సువర్ణం ఇజ్ ఈక్వల్ టు 35 వెండి నాణ్యాలతో లేదా కర్షపణాలతో సమానమని ప్రస్తావన కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళ కాలంలో సువర్ణాలు, కర్షపణాలు అనే వెండి నాణ్యాలతో పాటు పొటీన్ అనే నాణ్యాలు కూడా వాడుకలో ఉండేవి. పొటీన్ నాణ్యాలు లేదా వీటిని మిశ్రమ నాణ్యాలు అంటారు. 3 లోహాలతో తయారు చేసిన అద్భుతమైన నాణ్యాలు. వీరి కాలంలో తప్ప ఎక్కడ ఇలాంటి పేరుతో ఉండే నాణ్యాలు కనిపించవు. పొటీన్ నాణ్యాలు అంటే సీసము, తగరము మరియు రాగి. సీసం లిడ్, తగరం టిన్ అండ్ రాగి కాపర్. ఈ మూడింటిని మిక్స్ చేసి తయారు చేసిన నాణ్యమే పొటీన్ నాణ్యం. అందులో ఎక్కువగా సీసం లోహం ఉండేది. దీంతో పాటు కొంత రాగి, కొంత తగరం ఉండేది. ఈ నాణ్యాలు కూడా వాడుకలో ఉండేవి. దీంతో పాటు వీళ్ళ కాలంలో రాగి నాణ్యాలు, సీసపు నాణ్యాలు కూడా ప్రత్యేకంగా ముద్రించబడి వాడుకలోకి తీసుకొచ్చారు. 5 రకాల నాణ్యాలు ఉన్నాయి. సువర్ణాలు, కర్షపణాలు, పొటీన్ నాణ్యాలు, రాగి ప్లస్ సీసపు నాణ్యాలు. శాతవాళ్ళు కాలంలో ఎక్కువగా ముద్రించబడిన నాణ్యాలు సీసపు నాణ్యాలు అయితే, తక్కువగా ముద్రించబడిన నాణ్యాలు వెండి నాణ్యాలు. ఆ వెండి నాణ్యాలకు కర్షపణాలు అని పిలిచేవారు. మరొక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏవి సరైనవి అని ఇచ్చాడు. బాగా గమనించండి, ఏవి సరైనవి అని. 1, 2వ పులోమావిని నవనగర స్వామి అని కూడా పిలుస్తారు. ఇంత ముందు మనకు వచ్చింది, ఇది కూడా కరెక్టే. 2వ పులోమావి శాతవాన్ రాజుల్లో 24వ శాతవాన్ రాజు. అతనికే వాసిష్ఠిపుత్ర పులోమావి అంటారు. అతడు నవనగరం అనే ఒక కొత్త పట్టణాన్ని నిర్మించడం వల్ల ఇతనికి నవనగర స్వామి అని బిరుదు కనిపిస్తుంది. ఇది సరైనదే. పురాణాలు శాతవాహనుల్ని ఆంధ్ర భృత్తులు అని పేర్కొన్నాయి. పురాణాలు శాతవాళ్ళ గురించి ఎక్కువ సమాచారం ఇస్తున్న గ్రంథాల్లో ముఖ్యమైనవి పురాణాలు. బాగా గమనించండి, శాతవాళ్ళ చరిత్ర గురించి ఎక్కువ సమాచారాన్ని అందిస్తున్న గ్రంథాల్లో మొదటి స్థానం ఏదంటే పురాణాలే. అందులో పురాణాల్లో ఎక్కువ సమాచారం ఇస్తున్న పురాణం మత్స్య పురాణం. మొత్తం పురాణాలు ఎన్నున్నాయి? దాదాపుగా 18 పురాణాలు ఉన్నాయి. మత్స్య పురాణం అని, వాయు పురాణం అని, గరుడ పురాణం అని, స్కంద పురాణం అని, భవిష్య పురాణం అని, ఇలాంటి అనేక పురాణాలు కనిపిస్తాయి. అందులో శాతవాళ్ళ చరిత్ర గురించి ఎక్కువ సమాచారం ఇచ్చే పురాణం మత్స్య పురాణం. ఈ పురాణాలు శాతవాళ్ళు ఏమని పిలిచాయంటే ఆంధ్ర భృతులు. భృతులు అంటే అర్థకులు, సేవకులు. అర్థము సేవకులు, సర్వెంట్స్ అని అర్థం. ఆంధ్ర భృతులు అని వర్ణించాయి. దానికి సంబంధించిన వివరణ చాలా లోతుగా ఉంది. అది వివరణాత్మకంగా సబ్జెక్ట్ లో మనం చూడొచ్చు. పురాణాల్లో శాతవాళ్ళు ఆంధ్ర భృతులు అని పేర్కొన్నాం అనేది సరైనది. మొదటి శాతకర్ణి విజయాల గురించి తెలిపే నానాగఢ శాసనం గౌతమి బాలాశ్రి వేయించింది ఉంది. మరొకటి, శాతవాళ్ళు రోమ్ దేశంతో విస్తృతంగా వ్యాపారం నిర్వహించారనుంది. 4వది సరైంది. శాతవాళ్ళు కాలంలో అత్యధిక వ్యాపారం ఏ దేశంతో జరిగిందంటే రోమ్ దేశంతో జరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు పశ్చిమాసియా, మధ్యఆసియా దేశాలతో కూడా వ్యాపారం జరిపారు. ఎక్కువగా రోమ్ దేశంతో వ్యాపారం జరిగింది. వీళ్ళ కాలంలో రోమ్ దేశంతో జరిగిన వ్యాపారం గురించి తెలిపే అద్భుతమైన గ్రంథం ప్లీని రచించిన న్యాచురల్ హిస్టరీ. ప్లీని అనే వ్యక్తి రోమ్ దేశానికి చెందిన వ్యక్తి. ఆయన శాతవాళ్ళ కాలంలో భారతదేశానికి మరియు రోమ్ దేశానికి జరిగిన విస్తృతమైన వ్యాపారం గురించి, బ్రోచ్ అనే రేవు పట్టణం ద్వారా జరిగిన ఎగుమతులు, దిగుమతులు గురించి ప్లీని న్యాచురల్ అనే హిస్టరీ గ్రంథంలో తెలిపాడు. కాబట్టి ఇది కూడా సరైందే. ఇక మొదటి శాతకర్ణి విజయాలను గురించి తెలిపే నానాగఢ శాసనం గౌతమి బాలాశ్రి వేయించింది అని అడిగాడు. బాగా గమనించండి, మొదటి శాతకర్ణి విజయాల గురించి తెలిపే శాసనం నానాగఢ శాసనం సరైందే. కానీ ఈ శాసనాన్ని గౌతమి బాలాశ్రి వేయించింది అని ఇచ్చాడు. ఇది సరైంది కాదు. మొదటి శాతకర్ణి విజయాల గురించి తెలిపే శాసనం నానాగఢ శాసనమే. కానీ వేయించింది ఎవరంటే దేవి నాగానిక వేయించింది. మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక వేయించింది. కానీ ఇక్కడ ఏముంది? గౌతమి బాలాశ్రి వేయించింది అని ఉంది. ఇది గౌతమి బాలాశ్రి వేయించలేదు. గౌతమి బాలాశ్రి వేయించింది నాసిక్ శిలా శాసనం. తన కుమారుడు గౌతమి పుత్ర శాతకర్ణి విజయాలను తెలుపుతూ గౌతమి బాలాశ్రి తన కుమారుడి విజయాలను తెలుపుతూ శాసనాన్ని వేయించింది. కాబట్టి ఇది రాంగ్. మొదటి శాతకర్ణి విజయాలను తెలిపే నానాగఢ శాసనం వేయించింది దేవి నాగానిక. కాబట్టి ఇందులో 1, 2, 4 మాత్రమే సరైనవి. 1, 2, 4 సరైనవి. ఇది సరైనది. మరొక క్వశ్చన్ చూద్దాం. శాతవాహనుల కాలంలో పశ్చిమ తీరంలోని సరి అయిన రేవు పట్టణాలను గుర్తించండి. పశ్చిమ తీరం, వీళ్ళ కాలంలో తూర్పు తీర రేవు పట్టణాల నుంచి, పశ్చిమ తీరంలో ఉండే రేవు పట్టణాల నుంచి విస్తృతంగా వ్యాపారం జరిగేది.
మరి శాతవాహనుల కాలంలో సుప్రసిద్ధమైన రేవుపట్నాలు తూర్పు తీరంలో ఉన్నాయి, పశ్చిమ తీరంలో ఉన్నాయి, వెస్ట్ కోస్టల్ ఏరియా మరియు ఈస్ట్ కోస్టల్ ఏరియా ప్రాంతంలో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, వీరి కాలం నాటి సుప్రసిద్ధమైన రేవుపట్నాల్లో పశ్చిమ తీరంలో ఏది కనిపిస్తుంది అంటే, ఒకటి బురగచ్చ లేదా భారీ గజ. గమనించండి, బురగచ్చ లేదా దీనికే భారీ గజ అని కూడా పిలిచేవారు. భారీ గజ ప్రజెంట్ బ్రోచ్ అనే పేరుతో పిలువబడుతుంది. ఇది అత్యంత ముఖ్యమైన రేవుపట్నం. ప్రాచీన కాలంలో ఎక్కువ వ్యాపారం ఈ రేవుపట్నం ద్వారానే మౌర్యులు గాని, శాతవాహనులు గాని, కుషానులు గాని, గుప్తులు గాని నిర్వహించేవారు. దీని తర్వాత ఫేమస్ కళ్యాణి అనే రేవుపట్నం. కళ్యాణి శాతవాహనుల కాలంలో సుప్రసిద్ధమైన రేవుపట్నాలు ఇది కూడా ఒకటి. ఇది శాతవాహనుల కాలంలో పెద్ద రేవుపట్నం. ఎక్కువ వ్యాపారం బ్రోచ్ ద్వారా జరిగినప్పటికీ పెద్ద రేవుపట్నంగా ఉన్నది కళ్యాణి, మహారాష్ట్రలో ఉండేది. బురగచ్చ ఈక్వల్ టు గుజరాత్ లో ఉండేది. మరొకటి సోపారా, ఇది కూడా మహారాష్ట్రలోనే ఉండేది సోపారా. మరొకటి వైజయంతి అనే రేవుపట్నం, ఇవన్నీ పశ్చిమ తీరంలో ఉండేవి. వైజయంతి ఈక్వల్ టు కర్ణాటకలో ఉండేది. వైజయంతి నాడు కుంతల అనే రాజ్యానికి రాజధాని. కుంతల రాజ్యం, బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం పేరు వినిపిస్తుంది కదా, దేవసేన ఆ రాజ్యానికి సంబంధించిన యువరానే. అలా కుంతల రాజ్యానికి అప్పటి కాలంలో రాజధాని పట్టణంగా ఉన్నది ఏదంటే వైజయంతి పట్టణం. అద్భుతమైన రేవుపట్నం కూడా. ఇవన్నీ పశ్చిమ తీరంలో శాతవాహనుల కాలంలో సుప్రసిద్ధమైన రేవుపట్నాలు. అత్యంత ముఖ్యమైనది బురకచ్చ అయితే, అతి పెద్దది కళ్యాణి. ఈయనేమడిగాడు, పశ్చిమ తీరంలో అని అడిగాడు. పశ్చిమ తీరంలో కాబట్టి ఆన్సర్ చూడండి, ఈ నాలుగు ఉండేది సరైనది అవుతుంది. పశ్చిమ తీరంలో భారీ గజ, కళ్యాణి, సోపార. మొదట్లోనే ఆన్సర్ కనిపిస్తుంది చూడండి, భారీ గజ, కళ్యాణి, సోపార. దీంతో పాటు వైజయంతి కూడా ఉంది. వైజయంతి, వైజయంతి కూడా వాళ్ళ కాలం నాటి రేవుపట్నమే. భారీ గజాకి బురగచ్చ అంటున్నారు, ప్రజెంట్ బ్రోచ్ అంటున్నారు. ప్రజెంట్ బ్రోచ్ గుజరాత్ లో ఉంది. ఇక తూర్పు తీరంలో కూడా వీళ్ళ రేవుపట్నాలు ఉన్నాయి. తూర్పు తీరంలో సుప్రసిద్ధమైనది అయితే మైసోలియా, ఫేమస్ మైసోలియా. ప్రజెంట్ మచిలీపట్నంగా పిలుస్తున్నారు మైసోలియా. దీంతో పాటు మరొకటి ఘంటశాల అనే రేవుపట్నం. ఘంటశాల ఇది కూడా కృష్ణా జిల్లాలోనే ఉండేది. ఘంటశాల మరొకటి కోడూరు. కోడూరు ఇది కూడా కృష్ణా జిల్లాలోనే ఉండేది కోడూరు. మరొకటి తూర్పు గోదావరి జిల్లాలో అల్లో సిగ్ని లేదా కోరంగి అనేది కనిపిస్తుంది. అల్లో సిగ్ని, అల్లో సిగ్ని లేదా కోరంగి, ఈ నాలుగు తూర్పు తీరంలో ఉన్నాయి. ఇక్కడ ఏదన్నా ఉన్నాయంటే ఇక్కడ చూడండి, మైసోలియా, ఘంటశాల, కోరంగి ఉన్నాయి. ఇవి తూర్పు తీరంలో ఉన్నాయి. మొత్తం 8 రేవుపట్నాలు కనిపిస్తాయి అక్కడ. మైసోలియా, ఘంటశాల, కోడూరుతో పాటు కోరంగి. కాకినాడ జిల్లాలో ఉంది ప్రజెంట్. అది తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలో సుప్రసిద్ధమైన రేవుపట్నాలుగా అప్పుడు ఉండేది కోరంగి. అప్పుడు అల్లో సిగ్ని అనే పేరుతో పిలిచేవారు. అంటే తూర్పు తీరంలో ఇవి కనిపిస్తాయి, పశ్చిమ తీరంలో పైవి కనిపిస్తాయి. ఇక్కడైతే పశ్చిమ తీరం అన్నాడు కాబట్టి మొదటిది సరైంది. ఈ రేవుపట్నాల్లో, తూర్పు తీరం పశ్చిమ తీరంలోని ముఖ్య రేవుపట్నాల్లో బ్రోచ్ మైసోలియాలు సుప్రసిద్ధమైనవి. బ్రోచ్ మరియు మైసోలియా. మరొక క్వశ్చన్ చూద్దాం. శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవనంను వర్ణించిన గ్రంథం ఏది? శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవనం అంటే వాళ్ళ సమాజంలో విశేషాల గురించి, సమాజంలో ప్రజల జీవన విధానం గురించి, గ్రామాల్లో ప్రజల జీవన విధానం గురించి, నగరాల్లో ప్రజల జీవన విధానం గురించి, మహిళల గురించి, వారి యొక్క అభిరుచుల గురించి, అలవాట్ల గురించి అత్యద్భుతమైన సమాచారం అందిస్తున్న గ్రంథం వెరీ ఇంపార్టెంట్ గాథా సప్తశతి గ్రంథం. గాథా సప్తశతిలో కనిపిస్తుంది, ఇంత ముందు కూడా మనకు టచ్ అయింది. కథానక సరిసాగరం అనే గ్రంథము శాతవాహనుల కాలం నాటి తొలి విశేషాల గురించి తెలుపుతుంది. శాతవాహనుడు అనే శాతవాహనుల మూల పురుషుడు గురించి తెలిపే గ్రంథం ఏది అంటే కథా సరిసాగరం. సోమదేవ సూరి రచించాడు. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు గురించి, అతడి యొక్క పుట్టుకు గురించి తెలిపే గ్రంథం, జైన గ్రంథం ఏదంటే కథా సరిసాగరం. బృహత్కథ అనే గ్రంథం రచించింది గుణాఢ్యుడు. బృహత్కథ ఈ గ్రంథంలో నరవాహన దత్తుడు అనే ఒక కాశ్మీర్ యువరాజు యొక్క సాహస కృత్యాల గురించి ఇందులో కనిపిస్తుంది. గుణాఢ్యుడు రచించాడు. పైశాచి ప్రాకృతంలో ఉంది. ఇక సుహృడు లేఖ అనే గ్రంథం ఆచార్య నాగార్జునుడు రచించాడు. ఆచార్య నాగార్జునుడు సంస్కృత భాషలో ఉన్న అద్భుతమైన గ్రంథం. ఈ సుహృడు లేఖ అనే గ్రంథంలో రాజుకు ఉండకూడని లక్షణాల గురించి తెలిపాడు. రాజుకు ఉండకూడని లక్షణాల గురించి తెలిపాడు. అంటే ఎగ్జాంపుల్, పిసినారితనం కానీ, భయం కానీ, పక్షపాతం కానీ, ఇలాంటివి ఏవి ఉండకూడదు అన్నట్టు చాలా విషయాలు ఇందులో కనిపిస్తాయి. ఇతర బౌద్ధ మత విశేషాల గురించి కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. అలా ఇక్కడైతే సరైన ఆన్సర్ గాథా సప్తశతి. హలుడు రచించిన అద్భుతమైన ప్రాకృత భాష గ్రంథం. 700 గాథలతో కూడింది గాథా సప్తశతి. మరొక క్వశ్చన్ చూద్దాం. ఆచార్య నాగార్జునుడు హత్య గావించబడినాడు అని పేర్కొనబడిన గ్రంథం ఏది? దాన్ని రచించిన దేవుడని ఇచ్చాడు. బాగా గమనించండి, ఆచార్య నాగార్జునుడు గొప్ప బౌద్ధ మతాచార్యుడు. శాతవాహనుల కాలంలో నివసించిన గొప్ప బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు. ఇతన్నే ఇండియన్ ఐన్స్టీన్ అని, ఇండియన్ ఐన్స్టీన్ అని, రెండవ బుద్ధుడు లేదా రెండవ తథాగతుడు అని కూడా పిలుస్తారు. గొప్ప తత్వవేత్త, ఫిలాసఫర్, మరియు వైద్యుడు, మరియు రసాయన శాస్త్రవేత్త. వైద్యంలో, రసాయన శాస్త్రంలో, తత్వంలో
ప్రవీణుడు ఆచార్య నాగార్జునుడు. శాతవాహనుల కాలంలో 27వ శాతవాహన రాజు 27వ శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో నివసించిన వ్యక్తి. మహాయాన బౌద్ధం అనే దాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఇతనే. శూన్యవాదము మాధ్యమిక వాదము అనే బౌద్ధ ఫిలాసఫీని రూపొందించింది కూడా ఆచార్య నాగార్జునుడే. మరి ఆచార్య నాగార్జునుడు హత్య గావించబడినాడని పేర్కొనబడిన గ్రంథం ఏదని ఇచ్చాడు, ఒక జైన గ్రంథంలో ఉంది. అది ఏది అంటే కథా సరిస్సాగరం. కథా సరిస్సాగర గ్రంథాన్ని రచించింది ఎవరంటే సోమదేవ సూరి. సంస్కృత భాషలో ఉంది. ఒక శాతవాహన యువరాజు ఆచార్య నాగార్జునుడిని వధించాడు అని సోమదేవ సూరి కథా సరిస్సాగర గ్రంథంలో తెలిపాడు. ఏ శాతవాహన రాజు యువరాజు వధించాడో ప్రస్తావన లేదు, కానీ శాతవాహన రాజు అయితే చంపాడు అని మాత్రం ఉంది. ఇక కల్ప ప్రదీప అనే గ్రంథాన్ని రచించింది గుర్తించుకోండి జినప్రభ సూరి, సరైందే. సమయ సరము కొండ కుందాచార్యుడు రచించాడు. కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ. అంటే ఇవి దీని గురించి లేదు కానీ రచించిన వ్యక్తులు కరెక్ట్ ఉంది. కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ రచించాడు, సంస్కృతంలో ఉంది. కల్ప ప్రదీప అనే గ్రంథం జినప్రభ సూరి రచించాడు, ఇది జైన గ్రంథం, ఇది ప్రాకృత భాషలో ఉంది. సమయ సరం అనే గ్రంథాన్ని కొండ కుందాచారి అనే వ్యక్తి రచించాడు. ఇతను కొండ కుందాచారి అనే వ్యక్తి శాతవాహనుల కాలంలో నివసించిన గొప్ప జైన మతాచార్యుడు కొండ కుందాచారి. ఇతని అసలు పేరు పద్మనంది భట్టారక్. శాతవాహనుల కాలంలో నివసించిన గొప్ప జైన మతాచార్యుడు బాగా గుర్తించుకోండి కొండ కుందాచార్యుడు. ఈ కొండ కుందాచార్యుడు అసలు పేరు పద్మనంది భట్టారకుడు. ఇతడు అనంతపురం జిల్లాలోని కొండ కుందేయపురం అనే గ్రామంలో జన్మించాడు. ఒక కొండ ప్రాంతంలో నివసిస్తూ జైన మతాన్ని ప్రచారం చేశాడు. అందువల్ల ఇతన్ని కొండ కుందాచార్యుడు అని పిలవడం ప్రారంభించారు. ఆ కొండ కుంద గ్రామం ప్రజెంట్ కొనుకొండగా పిలువబడుతుంది. అనంతపురం జిల్లాలోని గుంతకల్ సమీపంలో వజ్రకరూరు వద్ద ఉన్న గ్రామమే కొండ కుందేయపురం, ప్రజెంట్ కొనుకొండ. ఈ కొండ కుందాచార్యుడు సమయ సారమని గ్రంథాన్ని రచించాడు. దీంతో పాటు ప్రవచన సారము పంచాస్తికాయ సారం అనే మరో రెండు గ్రంథాలు రచించాడు. సమయ సారము ప్రవచన సారము పంచాస్తికాయ సారం, వీటికే సారత్రయం అంటారు. సారత్రయం శాద్వాదము అనే జైన తత్వాన్ని, అనేకాంతి వాదము అనే జైన తత్వాన్ని ప్రతిపాదించింది కూడా కొండ కుందాచార్యుడు. ఏవేవి? శాద్వాదము అనేకాంతి వాదం, శాద్వాదము అనేకాంతి వాదం అనే జైన తత్వాలను ప్రతిపాదించింది కొండ కుందాచార్యుడు. నాకు గుర్తించుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్సర్ అయితే కథా సరిస్సాగరం సోమదేవ సూరి రచించాడు. ఆచార్య నాగార్జునుడి హత్య గురించి ప్రస్తావన కనిపించే గ్రంథం. మరొక క్వశ్చన్ చూద్దాం. మహారాష్ట్రలోని అజంతా గుహలలో శాతవాహనుల చిత్రలేఖనంకు సంబంధించినవి ఏవి? అజంతా గుహలు. అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయని ఇచ్చాడంటే మహారాష్ట్రలో. అద్భుతమైన గుహలు ఇవి. మొత్తం 31 గుహలు ఉన్నాయి. 31 గుహలు. ఈ 31 గుహలు పూర్తిగా బౌద్ధ మతానికి చెందిన గుహలే, బౌద్ధ మతానికి చెందిన గుహలే. ఈ బౌద్ధ మతానికి చెందిన గుహలలో బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలు చిత్రాల రూపంలో, వర్ణ చిత్రాల రూపంలో, పెయింటింగ్స్ రూపంలో ఉన్నాయి. బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలు. బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలను ఏమంటారంటే, వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ హిస్టరీ కింద కానీ తెలంగాణ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర కింద బాగా గమనించండి, బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలనే జాతక కథలు అంటారు. జాతక కథలు ఏమంటారు? జాతక కథలు అంటారు. జాతక కథలు, జాతక కథలు. ఈ జాతక కథలు త్రిపీఠకాల్లో, త్రిపీఠకాలు బౌద్ధమత పవిత్ర గ్రంథాలు ఏమంటారంటే త్రిపీఠకాలు అంటారు. వినయ పీఠకము, సుత్త పీఠకము, అభిధమ్మ పీఠకం, పాలీ భాషలో రచించబడిన అద్భుతమైన బౌద్ధమత పవిత్ర గ్రంథాలు. ఇందులో సుత్త పీఠకంలో జాతక కథలు కనిపిస్తాయి. ఇవి సుమారుగా 547 వరకు ఉన్నాయి. 547 జాతక కథలు ఉన్నాయి. ఈ జాతక కథల్లో ఎగ్జాంపుల్ శరివనిజ జాతక కథ, భీమసేన జాతక కథ, శ్వేతగజ జాతక కథ, క్షుళ్ళ కళింగ జాతక కథ, ఇలా చాలా పేర్లు కనిపిస్తాయి. కిసా గౌతమి జాతక కథ అని. అంటే బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలనే జాతక కథలు అంటారు. మరి అజంతా గుహల్లో 31 గుహల్లో అన్ని బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలు, అంటే జాతక కథలు చిత్రాల రూపంలో, పెయింటింగ్స్ రూపంలో కనిపిస్తాయంట. ఇక్కడ ఏమడిగాడు? మహారాష్ట్రలోని అజంతా గుహల్లో శాతవాహనుల చిత్రలేఖనంకు సంబంధించినవి, అంటే శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనం ఏ గుహల్లో ఉన్నాయని అర్థం. ఆన్సర్ అయితే 9, 10 గుహల్లో కనిపిస్తాయి. వెరీ ఇంపార్టెంట్, బాగా గమనించండి. శాతవాహనుల కాలం నాటి పెయింటింగ్స్ ను ఎక్కడ చూడవచ్చంటే అజంతా గుహల్లో. ఏ గుహల్లో చూడవచ్చు అంటే 9వ నంబరు 10వ నంబరు గుహల్లో చూడవచ్చు. ఇందులో 10వ నంబరు గుహలో అద్భుతమైన ఒక జాతక కథ చిత్రం కనిపిస్తుంది. అదే శ్వేత గజ జాతక కథ చిత్రం కనిపిస్తుంది. శ్వేత గజ జాతక కథ చిత్రం, శ్వేత గజ జాతక కథ చిత్రం కనిపిస్తుంది. దీనికి షడ్డంతు జాతక కథ చిత్రం అంటారు. ఈ 10వ గుహలో ఒక శాతవాహన రాణి, శాతవాహన రాజు బోధి వృక్షాన్ని, అంటే రావి వృక్షాన్ని పూజిస్తూ ఉంటే 15 మంది స్త్రీలు నాట్యమాడుతున్న దృశ్యం మనకి 10వ గుహలో కనిపిస్తుంది. ఇది ఎన్నోసార్లు అడిగాడు, మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది. ఎస్ఐకు, కానిస్టేబుల్కు, ఇతర ఎగ్జామ్స్ కు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక మరొక క్వశ్చన్ చూద్దాం. జతపరచండి అని ఇచ్చాడు. విష్ణు కుండిలు, ముదిగొండ చాళుక్యులు, వేములవాడ
పాంచాలికులు శాతవాహనులు ఉదయిస్తున్న సూర్యుడు కంటకహారము గరుడ సింహం అని ఉంది. అంటే రాజ లాంఛనాలు రాజుల వంశాలు ఇచ్చాడు. బాగా గమనించాలి, ఇవన్నీ ఆంధ్ర తెలంగాణను పరిపాలించిన కొన్ని రాజవంశాలు. ఇందులో విష్ణు కుండిలులు, విష్ణు కుండిలులు అనేవారు అధికార చిహ్నం ఏది అంటే సింహం. పంజా విసిరిన సింహము విష్ణు కుండిలుల యొక్క రాజ లాంఛనం లేదా అధికార చిహ్నం సింహం. ఇక ముదిగొండ చాళుక్యులు, దక్షిణ తెలంగాణను పరిపాలించిన రాజవంశం ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ ఖమ్మం జిల్లాలో ముదిగొండ రాజధానిగా చేసుకుని పరిపాలించిన వారే ముదిగొండ చాళుక్యులు. వీళ్ళ అధికార చిహ్నం ఏది అంటే కంటకహారం అనేది. కంటకహారం అంటే మనం కంఠానికి గొంతుకు ధరించే హారం. ఒక రాజు ఈ హారాన్ని చేయించి విజయాల గుర్తుగా హారాన్ని చేయించి దాన్ని ధరించాడు. అది తర్వాత వల్ల రాజ చిహ్నంగా కొనసాగింది. ముదిగొండ చాళుక్యుల అధికార చిహ్నం కంటకహారం. ఇక వేములవాడ చాళుక్యుల అధికార చిహ్నం ఏదంటే గరుడ, గరుడ పక్షి, గరుడ. వేములవాడ చాళుక్యులు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశం వేములవాడ చాళుక్యులు. ఇక శాతవాహనులు తెలుసు, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన అత్యంత ముఖ్యమైన రాజవంశం. వీరి అధికార రాజలాంఛనం ఏది అంటే చిహ్నం ఏది అంటే ఉదయిస్తున్న సూర్యుడు. ఉదయిస్తున్న సూర్యుడు బొమ్మ మనకి గౌతమీపుత్ర శాతకర్ణి నాణ్యాలపై ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆన్సర్ మనం గమనించవచ్చు. ఇక్కడ 1D, 2B, 3C, 4A ఇది సరైన ఆన్సర్. మరొక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. విక్రమార్జున, కవి జినాశ్రయము, యశస్తిక, నీతి ముక్తావళి. నీతి కాదు, నీతి ముక్తావళి. నీతి ముక్తావళి. ఓకే, విక్రమార్జున ఇది పూర్తి పేరైతే విక్రమార్జున విజయం పడాల్సింది, మిస్ అయింది. విక్రమార్జున విజయం, విక్రమార్జున విజయము, కవి జినాశ్రయము, యశస్తిక, నీతి ముక్తావళి అని ఉంది. యాక్చువల్ గా అయితే నీతి సార ముక్తావళి ఉండాలి. చూద్దాం విక్రమార్జున విజయం ఎవరు రచించారంటే ఇక్కడ పడింది ఇది. ఇక్కడ విక్రమార్జున విజయం, విక్రమార్జున విజయం. దీన్ని రచించింది ఎవరంటే పంప కవి. కరెక్టే, ఇది కన్నడ భాషలో ఉండే అద్భుతమైన గ్రంథం. కన్నడ భాషలో ఉన్న గ్రంథం పంప కవి. కన్నడ ఆది కవి అంటారు పంప కవిని. మరి కవి జినాశ్రయం గ్రంథాన్ని రచించింది కవి జినాశ్రయం. మల్లియ రచన రచించాడు, ఇది కూడా సరైంది. మల్లియ రచన ఈ మల్లియ రచన పంప కవి యొక్క సోదరుడు. వేములవాడ చాళుక్యుల కాలంలో నివసించిన గొప్ప కవి మల్లియ రచన పంప కవి. వీళ్ళిద్దరూ వేములవాడ చాళుక్యుల కాలంలో రెండవ హరికేసరి అనే రాజు ఆస్థానంలో ఉన్నారు. రెండవ హరికేసరి ఆస్థానంలో ఉండే కవులే విక్రమార్జున విజయం రచించిన పంప కవి, కవి జినాశ్రయం అనే గ్రంథాన్ని రచించిన మల్లియ రచన కనిపిస్తారు. ఇక యశస్తిక అనే గ్రంథం సోమదేవ సూరి, ఇది కూడా కరెక్టే. యశస్తిక లేదా యశస్తిలక అంటారు, సోమదేవ సూరి రచించింది, ఇది కూడా సరైందే. ఇక సరికానిది నీతి ముక్తావళి అని ఉంది. ఇది నీతి ముక్తావళి కాదు, నీతిసార ముక్తావళి. పూర్తి పేరైతే నీతిసార ముక్తావళి గ్రంథాన్ని రచించింది జయాప అని ఇచ్చాడు. ఇది రాంగ్ ఆన్సర్. జయాప కాదు, నీతిసార ముక్తావళి అనేది అద్భుతమైన సంస్కృత భాషలో ఉండే గ్రంథం. ఈ గ్రంథాన్ని రచించింది బద్దెన అనే వ్యక్తి. బద్దెన కాకతీయ రాజుల్లో మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడి కాలంలో నివసించిన వ్యక్తి. అతని యొక్క సామంతుడు కూడా. బద్దెన తెలుగులో సుమతి శతకాలు రాశాడు, మరియు అద్భుతమైన నీతిసార ముక్తావళి అనే రాజనీతి గ్రంథం కూడా రాశాడు. ఇది పరిపాలన గురించి తెలిపే రాజనీతి గ్రంథం. కాబట్టి నీతిసార ముక్తావళిని రచించింది ఎవరంటే బద్దెన. ఇక జయాప అనే వ్యక్తి గణపతి దేవుడి యొక్క బావమరిది, అతని గజదళాధిపతి. జయాప కూడా అద్భుతమైన సంస్కృత గ్రంథాలు రచించాడు. జయాప నృత్య రత్నావళి అత్యంత ముఖ్యమైనది. అతని రచనలో నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి మూడు గ్రంథాలు రచించాడు జయాప. నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి మూడు గ్రంథాలు రచించి. ఇక్కడ సరికాంత్ అయితే నీతిసారముక్తావళి, జయాప ఉంది రాంగు. ఇది బద్దెన రచించాడు, గుర్తుంచుకోండి, కొంత ఇంపార్టెంట్. యశస్తిక అనేది సోమదేవ సూరి రచించింది. ఇంతకుముందు సోమదేవ సూరి గ్రంథం ఒకటి వచ్చింది, ఏది? కథా సరిస్థాగరం అనే గ్రంథం. అది సంస్కృతంలో ఉంది. దాంతో పాటు యశస్తిక అనే గ్రంథాన్ని కూడా రచించింది సోమదేవ సూర్యనే. సోమదేవ సూరి వేములవాడ చాళుక్యుల కాలంలో వాగరాజు అనే వ్యక్తి ఆస్థానంలో ఉన్నాడు. సోమదేవ సూరి ఈ గ్రంథాలే కాదు, కథా సరిస్థాగరం అనే గ్రంథంతో పాటు యశస్తిక లేదా యశస్తిలక, నీతి వాక్యామృత, సన్నావతి ప్రకరణము, యశోధర మహారాజు చరిత్ర వంటి మరికొన్ని గ్రంథాలు కూడా సంస్కృత భాషలో రచించాడు. మరొక క్వశ్చన్ చూద్దాం. సరైన సమాధానమును గుర్తించండి. వేములవాడ చాళుక్య రాజ్యానికి సపాద లక్ష్య
దేశమని పేరు సపాద లక్ష్య లక్ష్య కాదు లక్ష అంతే లక్ష్య దేశమని పేరు రాష్ట్ర కూటలకు సామంతులుగా ఉత్తర తెలంగాణను పాలించిన వారు వేములవాడ చాళుక్యులు వేములవాడ చాళుక్యుల కాలంలో జైనమతం బాగా వర్ధిల్లింది హరికేశరి ఏలేశ్వర నివాసి సిద్వో శివాచార్యుడికి బెల్మోగా అనే గ్రామాన్ని విద్యాధారంగా ఇస్తూ కొల్లిపర తామర శాస్త్రాన్ని వేయించాడు అని ఇచ్చాడు మనం గమనించండి వేములవాడ చాళుక్యులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఇక్కడే వచ్చేసింది ఇవి పై నాలుగు సరైనవే వేములవాడ చాళుక్యుల రాజ్యానికి సపాద లక్ష దేశం అని పేరు సపాద లక్ష దేశం అనగా 1,25,000 బంగారు నాణ్యాల ఆదాయం కలిగిన రాజ్యము అని అర్థం సపాద లక్ష దేశం అంటే 1,25,000 లేదా 25,000 బంగారు నాణ్యాల ఆదాయం వచ్చే రాజ్యం అని పేరు అవి సపాద లక్ష దేశంలో ఉండే భూభాగాలు ఏవి అంటే కరీంనగర్ కరీంనగర్ బోదాన్ బోదాన్ కరీంనగర్ బోదాన్ అనే ప్రాంతాలు ఇది సరైందే రాష్ట్ర కూటలకు సామంతులుగా ఉత్తర తెలంగాణను పాలించిన వారు వేములవాడ చాళుక్యులు అన్నారు కరెక్టే రాష్ట్ర కూటలకు సామంతులుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది వీళ్ళు వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు అనే వ్యక్తి రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడికి అనేక విజయాల్లో సహకరించి అతడి నుంచి 1,25,000 ఆదాయం వచ్చే కరీంనగర్ బోధన్ ప్రాంతాలను పొందాడు అందుకే దానికి సపాద లక్ష దేశం అని పేరు వేములవాడ చాళుక్యుల రాజ్యానికి ప్రధాన కేంద్రాలు ఏవి బోధన్ కరీంనగర్ ప్రాంతాలు మొదటిది కరెక్టే రెండోది కరెక్టే వేములవాడ చాళుక్యుల కాలంలో జైన మతం బాగా వర్ధిల్లింది బాగా గమనించాలి వీళ్ళ కాలంలో జైనం అత్యద్భుతంగా వర్ధిల్లింది జైన మతానికి నాడు బోధన్ పట్టణము మరియు వేములవాడ పట్టణం సుప్రసిద్ధమైన కేంద్రాలుగా ఉండేవి సరైంది హరికేశరి ఏలేశ్వర నివాసి హరికేశరి అనే వ్యక్తి వేములవాడ చాళుక్యుల్లో ఒక రాజు ఒకటవ హరికేశరి గొప్పవాడైతే రెండవ హరికేశరి మొదటి హరికేశరి అనే వ్యక్తి ఏలేశ్వరం ఏలేశ్వరం అనేది అద్భుతమైన శైవ టెంపుల్ ఇది ఎక్కడ ఉండేది అంటే నల్గొండ జిల్లాలో ఉండేది ఏలేశ్వరం అనే టెంపుల్ ఇది కాలాముఖి శైవానికి ఫేమస్ గా ఉండేది సిద్వో శివాచార్యుడు అనే వ్యక్తికి బెల్మోగా అనే గ్రామాన్ని దాన్ని పెద్దాపుర అంటున్నారు ప్రజెంట్ బెల్మోగా అనే గ్రామాన్ని విద్యాదానంగా ఏ విధమైన దానంగా అంటే ఆ ప్రాంతంలో విద్య వేద విద్యలు నేర్పించడం కోసం విద్యాదానంగా ఇస్తూ కొల్లిపర తామర శాస్త్రాన్ని వేయించాడని ఇచ్చాడు ఇది కూడా సరైనది చూడండి సుమారుగా అన్ని సరైన ఒక 7-8 క్వశ్చన్స్ వరకు వస్తాయి కవర్ అయితే ఇది బాగా గమనించండి వేములవాడ చాళుక్యులకు సంబంధించిన క్వశ్చన్ ఇందులోనే మనకి ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంటుంది మరొక క్వశ్చన్ చూద్దాం ముదిగొండ చాళుక్యుల గురించి తెలిపే ముఖ్య శాసనాలు ముదిగొండ చాళుక్యులు వీళ్ళు దక్షిణ తెలంగాణను పరిపాలించారు ముదిగొండ చాళుక్యులు ముదిగొండ వీళ్ళ రాజధాని ముదిగొండ నాడు ఖమ్మం జిల్లాలో ఉండేది ముదిగొండ ఖమ్మం ఖమ్మంలో ఉండేది ముదిగొండ మరి ఈ ముదిగొండ చాళుక్యుల రాజధాని ముదిగొండ పట్టణమే వీరు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కువగా పాలించారు ఎవరికి సామంతులుగా పరిపాలించారంటే తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులకు సామంతులుగా పరిపాలించారు బాగా గమనించండి ఉత్తర తెలంగాణను రాష్ట్రకూటలు సామంతులుగా వేములవాడ చాళుక్యులు పరిపాలిస్తే దక్షిణ తెలంగాణను ముదిగొండ చాళుక్యులు వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులకు సామంతులుగా పరిపాలించారు వారి రాజధాని ముదిగొండ పట్టణం మరి వారి గురించి తెలిపే ముఖ్య శాసనాలు ముఖ్యంగా రెండున్నాయి ఒకటి మొఘల్ చెరువు శాసనం మరొకటి కొరివి శాసనం ఎక్కువ సమాచారాన్ని అందిస్తున్నవి ఆ రెండే ఇవి ఇక్కడ ఆన్సర్ కనిపిస్తుంది మొఘల్ చెరువు శాసనం మరియు కొరివి శాసనం ఈ రెండు శాసనాల్లో వీళ్ళ చరిత్ర గురించి ఎక్కువ సమాచారం ఉంది కొరివి శాసనం వరంగల్ జిల్లాలో లభించిన అద్భుతమైన శాసనం వీళ్ళ అధికారం ఎలా స్టార్ట్ అయింది వీళ్ళ రాజుల్లో ఎవరెవరు గొప్పవారు వంటి అన్ని విషయాలు కొరివి శాసనంలో మొఘల్ చెరువు శాసనంలో కనిపిస్తాయి ఇంకా కొరివి శాసనం కొల్లిపర తామర శాసనంలో వేములవాడ చాళుక్యుల సమాచారం దీన్ని ఒకటవ హరికేశరి వేయించారని ఇంతకుముందే చెప్పాం పర్భిణీ శాసనం కొల్లిపర తామర శాసనం ఇందులో కూడా వేములవాడ చాళుక్యుల గురించి ఉంది వరంగల్ దుర్గ శాసనం 1000 స్తంభాల గుడి శాసనం కాకతీయుల గురించి తెలుపుతాయి కాకతీయుల కాలంలో వేయబడిన శాసనాలు ఈ రెండు వరంగల్ దుర్గ శాసనము 1000 స్తంభాల గుడి శాసనాలు కాకతీయుల చరిత్ర గురించి ఎక్కువ తెలుపుతాయి మరొక క్వశ్చన్ చూద్దాం జతపరచుము అని ఇచ్చాడు బోధాన్ కీసర ముదిగొండ విజయపురి అటువైపు ముదిగొండ చాళుక్యులు గుట్టు ఇక్ష్వాకులు వేములవాడ చాళుక్యులు విష్ణుకుండిరుడు ఇక్కడ ఇది గుట్టు ఇక్కడ కాదు కీసర గట్టు ఇక్కడ ఉండాలి కీసర గట్టు అంటే ఒకవైపు రాజధానులు ఇచ్చి మరొక వైపు రాజ్యాల రాజవంశాల పేర్లు ఇచ్చారు బోధాన్ కీసరగట్టు ముదిగొండ విజయపురి బోధాన్ ఎవరి రాజధానిగా ఉండేదంటే బాగా గమనించండి వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా కానిస్టేబుల్ వంటి ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంటుంది వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని ఏది అంటే బోధాన్ వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని బోధాన్ అనమాట బోధాన్ మొదట బోధాన్ని రాజధానిగా చేసుకుని అధికారంలోకి వచ్చారు తర్వాత వీళ్ళు రాజధాని ఎక్కడికి మార్చుకున్నారంటే వేములవాడకు మార్చుకున్నారు వేములవాడ కరీంనగర్ జిల్లాలో నాడు ఉండేది వేములవాడ వేములవాడకు రాజధాని మార్చుకున్నారు తర్వాత కాలంలో గంగాధర పట్టణం అనేది కూడా కొంతకాలం వాళ్ళకి రాజధానిగా ఉంది వేములవాడ చాళుక్యుల రాజధానులు మూడు బోధాన్ వేములవాడ మరియు గంగాధర పట్టణం ముఖ్యమైనది అయితే వేములవాడ మొట్టమొదటి రాజధాని ఏదంటే బాగా గుర్తుంచుకోండి బోధాన్
కాబట్టి బోధ అని వేములవాడ చాళుక్యుల రాజధాని అది సరైంది ఒకటికి సి సరైంది మొదటి రాజధాని బోధం తర్వాత వేములవాడకు మార్చుకున్నారు గంగాధర పట్టణం కరీంనగర్ జిల్లాలో ఒక పట్టణం గంగాధర పట్టణం కూడా వాళ్ళ రాజధానిగా కొంతకాలం ఉండేది మూడు రాజధానులు వాళ్ళవి ఇక కీసరగట్టు కీసరగట్టు అనేది ఎవరి రాజధానిగా ఉండేదంటే విష్ణుకుండినుల యొక్క తొలి రాజధానిగా ఉండేది విష్ణుకుండినులు ఆంధ్ర తెలంగాణను పరిపాలించిన ఒక రాజవంశం విష్ణుకుండినుల రాజవంశం వీరి తొలి రాజధాని ఏది అంటే కీసరగట్టు ఇది రంగారెడ్డి జిల్లాలో ఉండేది కీసరగట్టు అక్కడ విష్ణుకుండినులో నరమేద యాగాలు చేసేవారు అంటే నరమేద యాగాలు అంటే మనిషిని చంపే యాగం నరమేద యాగాలు జరిపేవారు తర్వాత విష్ణుకుండినులో రాజధానిని ఎక్కడికి మార్చుకున్నారంటే వెరీ ఇంపార్టెంట్ తొలి రాజధాని కీసరగట్టు తర్వాత వాళ్ళు రాజధానిని ఇంద్రపాల నగరం లేదా దీనికి అమరాపురం అంటారు అమరాపురం ఇంద్రపాల నగరం లేదా అమరాపురం తర్వాత విష్ణుకుండిన రాజధానిగా మారింది ఇక ముదిగొండ అనేది ముదిగొండ చాళుక్యుల రాజధాని ఖమ్మం ప్రాంతంలో ఉండేది విజయపురి ఇక్ష్వాకుల రాజధాని ఈ విజయపురి గుంటూరు నల్గొండ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేది విజయపురి ఇక్ష్వాకుల రాజధాని దీన్ని బట్టి ఆన్సర్ చూడొచ్చు ఒకటి డి రెండు సి మూడు ఏ నాలుగు బి సరైన ఆన్సర్ ఇది మనకి తెలుస్తుంది ఒకటి డి రెండు సి కీసరగట్టు ఎవరి రాజధాని అంటే వేములవాడ విష్ణుకుండినుల రాజధాని రెండు ఒకటి బోధాన్ వచ్చి ఒకటి సి కీసరగట్టు రెండు డి రెండు డి ముదిగొండ మూడు ఏ విజయపురి నాలుగు బి నాలుగు బి ఒకటి సి రెండు డి మూడు ఏ నాలుగు బి ఇది ఆన్సర్ సరైన ఆన్సర్ మరొక క్వశ్చన్ చూద్దాం విష్ణుకుండినుల రాజులలో అనేక విజయాలను సాధించి 11 అశ్వమేధ యాగాలను హిరణ్య గర్భ యాగాన్ని నరమేధ యాగంను 1000 ఇతర యాగాలను జరిపింది ఎవరు అని అడిగాడు దక్షిణ భారతదేశ చరిత్రలోనే మరియు ఆంధ్ర తెలంగాణను పరిపాలించిన రాజుల్లోనే అత్యధిక అశ్వమేధ యాగాలు చేసిన రాజు ఒక ఆయన ఉన్నాడు ఆయనే రెండవ మాధవ వర్మ అనే వ్యక్తి రెండవ మాధవ వర్మ చాలా గొప్పవాడు 11 అశ్వమేధ యాగాలను ఒక హిరణ్య గర్భ యాగాన్ని ఒక నరమేధ యాగాన్ని 1000 ఇతర యాగాలు కూడా జరిపాడంట అశ్వమేధ యాగాలు విజయానికి గుర్తుగా చేసేవి హిరణ్య గర్భ యాగం క్షత్రియులు కాని వారు క్షత్రియుల హోదాను పొందడానికి బ్రాహ్మణుల చేత యాగం జరిపించి పెద్ద మొత్తంలో హిరణ్యం అంటే బంగారాన్ని దానంగా ఇస్తూ చేసే యాగం హిరణ్య గర్భ యాగం అంటారు క్షత్రియులు కాని వారు క్షత్రియ హోదాని పొందడానికి చేసే యాగమే హిరణ్య గర్భ యాగం నరమేధ యాగం కూడా విష్ణుకుండిలో కీసరగట్టు ప్రాంతంలో జరిపినట్టు శాసనాలు తెలుపుతున్నాయి నరమేధ యాగం ఒక నరుణ్ణి ఒక బ్రాహ్మణ నరుణ్ణి బలిచ్చినట్టు రెండవ మాధవర్మ బలిచ్చినట్టు మనకు శాసనాల్లో ప్రస్తావన కనిపిస్తుంది ఎగ్జాంపుల్ పినారక భట్టు అనే ఒక బ్రాహ్మణుణ్ణి బలిచ్చినట్టు కీసరగట్టు ప్రాంతంలో బలిచ్చినట్టు ఆధారాలు కనిపిస్తాయి ఇంకా 1000 ఇతర యాగాలు కూడా జరిపారంట ఎవరు అంటే రెండవ మాధవర్మ వీళ్ళంతా విష్ణుకుండిన రాజులే అందులో మొదటి ఇంద్రవర్మ అనే వ్యక్తి విష్ణుకుండిన రాజ్యస్థాపకుడు గుర్తించుకోండి విష్ణుకుండిన రాజ్యస్థాపకుడు అంటే ఇంద్రవర్మ అనే వ్యక్తి మొదటి ఇంద్రవర్మ ఇంకా ఇంద్ర భట్టారక వర్మ బాగా గుర్తించుకోండి మొదటి ఇంద్ర భట్టారక వర్మ ప్రత్యేకత ఏమి అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను పరిపాలించిన రాజుల్లో ఘటికలు అనే పేరుతో విద్యాలయాలను ఏర్పాటు చేసింది ఇతనే ఘటికలు అనే పేరుతో విద్యాలయాలను ఏర్పాటు చేసింది ఎవరంటే మొదటి ఇంద్ర భట్టారక వర్మ ఘటికలు అంటే ఏమి అంటే సంస్కృత భాషలో ఉండే విద్యా కేంద్రాలు లేదా వైదిక విద్యలు అంటే వేదాలు బ్రాహ్మణ్యాలు అరణ్యకాలు పరిషత్తులు వైదిక విద్యలు నేర్పించే విద్యాలయాలను ఘటికలు అంటారు సంస్కృత విద్యా కేంద్రాలు లేదా వైదిక విద్యా కేంద్రాలు ఘటికలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఘటికలు అనే పేరుతో విద్యాలయాలను స్టార్ట్ చేసింది అయితే ప్రాచీన పల్లవుల తర్వాత ఘటికలను ఏర్పాటు చేసింది ఎవరంటే విష్ణుకుండినులు ఆ విష్ణుకుండిన రాజుల్లో ఎవరంటే మొదటి ఇంద్ర భట్టారక వర్మ మనకి ఏ రాజు అని అడగడు కానీ ఎవరి కాలంలో ఘటికలు అనే విద్యా కేంద్రాలు ఏర్పడ్డాయని ఆప్షన్లో శాతవాహనులు విష్ణుకుండినులు ఇక్ష్వాకులు ముదిగొండ చాళుక్యులు ఇలాంటి ఆప్షన్లో ఉంటాయి విష్ణుకుండినులు కొంత గుర్తించుకోండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఘటికలు అనే విద్యాలయాలను ఏర్పాటు చేసింది ఎవరంటే ప్రాచీన పల్లవులు ఫస్ట్ వాళ్ళే మొదటి గోవింద వర్మ అనే వ్యక్తి విష్ణుకుండి రాజుల్లో కొంత గొప్ప రాజు ఇతను వైష్ణవ మతస్థుడైనప్పటికీ ఇతను బౌద్ధ మతాన్ని బాగా ఆదరించాడు ఇతని భార్య పరమ భట్టారికాదేవి బౌద్ధ మతస్థురాలు బౌద్ధుల కోసం ఈమె భర్త పేరు మీదుగా గోవింద విహారం అనే పేరుతో కొన్ని బౌద్ధ విహారాలు నిర్మించిందంట మరొక క్వశ్చన్ చూద్దాం మొఘల్ చెరువు శాసనం మరో రామిడిగా ఏ ముదిగొండ చాళుక్య రాజును వర్ణించింది మొఘల్ చెరువు శాసనం మరో రాముడిగా ఏ ముదిగొండ చాళుక్య రాజును వర్ణించింది కొక్కి రాజు మొదటి కుసుమాయుధుడు రణమర్ధుడు బొట్టు బేతరాజు వీళ్ళంతా ముదిగొండ చాళుక్య రాజులే ఇందులో సరైన ఆన్సర్ అయితే మరో రాముడిగా వర్ణించింది రణమర్ధుడు అనే వ్యక్తిని వర్ణించింది రణమర్ధుడు ఇతన్నే మరో రాముడిగా వర్ణించడం కనిపిస్తుంది ఏ శాసనం మొఘల్ చెరువు శాసనం ఇంపార్టెంట్ బాగా గుర్తించుకోండి ఇతడే అనేక విజయాలు సాధించి కంటకహారం అనే దాన్ని
కంటక హారం అనే దాన్ని ధరించడం వల్ల అది తర్వాత కాలంలో వాళ్ళ యొక్క రాజచీయనంగా వచ్చింది. ఈ రణమర్దుడు ఎవరి యొక్క సోదరుడు అంటే కొక్కి రాజు సోదరుడు. ఈ కొక్కి రాజే ముదిగొండ చాళుక్య రాజ్య స్థాపకుడు. ముదిగొండ చాళుక్య రాజ్య స్థాపకుడు అన్నకి అనేక పరిపాలనా విషయాల్లో సహకరించిన వ్యక్తి రణమర్దుడు. కొక్కిరాజు ముదిగొండ చాళుక్య రాజ్య స్థాపకుడు. అతడి తర్వాత వచ్చింది రణమర్దుడు. ఈ రణమర్దుడు కంటక హారం అనే దాన్ని అధికార చిహ్నంగా స్వీకరించడం కనిపిస్తుంది. అది తర్వాత వచ్చింది బొట్టు బేతరాజు. ఇంకా మొదటి కుసుమాయుధుడు అనే వ్యక్తి ముదిగొండ చాళుక్య రాజుల్లో అత్యంత గొప్పవాడు. మొదటి కుసుమాయుధుడు ముదిగొండ చాళుక్యుల్లో చాలా గొప్పవాడు. బొట్టు బేతరాజు కూడా ఈ వంశంలో చెప్పుకోదగ్గ రాజు. కాకర్త్య గుండెలను అంతమొందించింది ఇతనే. కాకతీయుల మూల పురుషుడైన కాకర్త్య గుండెన ముదిగొండ చాళుక్య రాజు బొట్టు బేతరాజు. మరియు మిరియాని ఎర్రభూపతి చేతిలో ఓడిపోయింది కాకర్త్య గుండెన. కాకర్త్య గుండెను వధించిన వ్యక్తి ఎవరంటే ముదిగొండ చాళుక్య రాజు బొట్టు బేతరాజు. మూడవ కుసుమాయుధుడు అంటారు. గొప్ప ముదిగొండ చాళుక్య రాజు మాత్రం మొదటి కుసుమాయుధుడు. రాజ్య స్థాపకుడు అయితే కొక్కిరాజు. గొప్పవాడు మొదటి కుసుమాయుధుడు. మరో రాముడిగా వర్ణించబడిన వ్యక్తి రణవర్ధుడు. కంటకహారంను అధికార చిహ్నంగా స్వీకరించిన మొదటి వ్యక్తి రణవర్ధుడు. మరొక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడిగాడు. బద్దెగా రెండవ మాధవర్మ, కొక్కిరాజు మొదటి ఇంద్రవర్మ, సోలగా దండు, త్రివర నగర భవన గత సుందరి హృదయనందన ప్రవర్తమానుడు దేవాది దేవ. అంటే బిరుదులు రాజుల పేర్లు ఇచ్చాడు. బద్దెగా ఎవరు? వేములవాడ చాళుక్య రాజుల్లో ఒక రాజు. కొంత చెప్పుకోదగ్గ రాజు బద్దెగా. వేములవాడ చాళుక్యుల్లో ఒక రాజు. ఇతడు 42 యుద్ధాలు చేసి విజయం సాధించడం వల్ల ఇతనికి సోళగ దండు లేదా సోళగ గండు అని కూడా పిలుస్తారు. సోళగ గండు లేదా సోళగ దండు అంటే 42 యుద్ధాల్లో విజయం సాధించిన రాజు అని అర్థం. బద్దెగకు బిరుదు కనిపిస్తుంది. అది సరైంది. రెండవ మాధవర్మ బిరుదు. త్రివర నగర భవనగత సుందరి హృదయ నందన ఉంది. ఇది కూడా కరెక్టే. ఇది రెండవ మాధవర్మ త్రివర నగరం అనే ప్రాంతం మీద. త్రివర నగరం అనేది దహన దేశంలో ఉండే రాజ్యం. గంగా నర్మదా నదుల మధ్య ఉండే మధ్యప్రదేశ్లో ఒక రాజ్యమే త్రివర నగరం. ఆ దహన దేశం అంటారు. ఆ దహన దేశంలోనే అద్భుతమైన పట్టణం త్రివర నగరం. ఆ త్రివర నగరాన్ని జయించిన తర్వాత ఇతను త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన అని బిరుద్ధరించినట్టు పాలమూరు శాసనం అనేది తెలుపుతోంది. అది కూడా సరైంది. ఇక కొక్కిరాజు ప్రవర్తమానుడు అని బిరుదుంది. కొక్కిరాజుకి ప్రవర్తమానుడు అని బిరుదు కనిపిస్తుంది. ఇది కూడా సరైంది. ఎవరి కొక్కిరాజు అంటే ముదిగొండ చాళుక్య రాజ్య స్థాపకుడు ఇతను. ప్రవర్తమానుడు అని బిరుదు విజయుడు అని కూడా బిరుతుంది. ప్రవర్తమానుడు విజయుడు అని. మొదటి ఇంద్రవర్మ బిరుదు దేవాది దేవ అని ఉంది. ఇది సరైంది కాదు. మొదటి ఇంద్రవర్మ బిరుదు దేవాది దేవ అనేది ఉంది. ఇది రాంగ్ ఆన్సర్. దేవాది దేవ అనే బిరుదు రెండవ మాధవర్మకే ఉన్న బిరుదు. రెండవ మాధవర్మకి త్రివర నగర భవనగత సుందరి హృదయనందన అని జనాశ్రయ అని దేవాది దేవ అని బిరుదుంది. దేవాది దేవ అయితే మొదటి ఇంద్రవర్మ ఎవరు? విష్ణుకుండి రాజ్య స్థాపకుడు. ఇతనికి ప్రియపుత్రుడు అని బిరుదు ఉన్నట్టు అతని శాస్త్రం తెలుపుతుంది. ప్రియపుత్రుడు అనే బిరుదు ఉన్నట్టు రామతీర్థ శాసనంలో ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి ఇందులో సరికానిది ఏది అంటే మొదటి ఇంద్రవర్మ దేవాది దేవ. దేవాది దేవ బిరుదు రెండవ మాధవర్మకున్న మరొక బిరుదు. అతనికే మరొక బిరుదు జనాశ్రయాన్ని కూడా బిరుదు కనిపిస్తుంది. మరొక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జతలను గుర్తించండి అని అడిగాడు. జడల రామలింగేశ్వరాలయం, రామప్ప దేవాలయం, ఉత్తర రామలింగేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం, చెరువు గట్టు, హన్మకొండ, షాద్నగర్, పానుగల్లు. అంటే దేవాలయాలు ఉన్న ప్రాంతాలు ఇచ్చాడు. ఇందులో ఒకటి జడల రామలింగేశ్వరాలయం. ఇది అద్భుతమైన దేవాలయం. ఎక్కడ ఉంది అంటే నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు అనే ప్రాంతంలో ఉన్న అద్భుతమైన దేవాలయం. ఇది వేములవాడ చాళుక్యుల కాలంలో, సారీ విష్ణుకుండ్రుల కాలంలో రెండవ మాధవర్మ అనే వ్యక్తి నిర్మించిన అద్భుతమైన దేవాలయం జడల రామలింగేశ్వరాలయం. నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు ప్రాంతంలో ఉంది. సరైంది. ఇంకా రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది అని ఇచ్చాడు. రామప్ప దేవాలయం హన్మకొండ అని ఇచ్చాడు. ఇది రాంగ్. రామప్ప దేవాలయం ఎక్కడుంది అంటే పాలంపేటలో ఉంది. పాలంపేట అనే ప్రాంతంలో ఉంది రామప్ప దేవాలయం. దీన్ని కాకతీయుల కాలంలో గణపతి దేవుడి యొక్క సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. పాలంపేటలో ఉంది, హనుమకొండలో కాదు. ఇది రాంగ్ ఆన్సర్. ఇక ఉత్తర రామలింగేశ్వరాలయం, ఇది ఎక్కడ ఉంది అని ఇచ్చాడు షాద్నగర్. ఇది సరైందే. మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్లో ఉన్న దేవాలయం. దీన్ని కూడా వేములవాడ చాళుక్య రాజు, సారీ విష్ణుకుండి చాళుక్య రాజు, విష్ణుకుండిల రాజు రెండవ మాధవర్మ నిర్మించాడు. రెండవ మాధవర్మ. మరొకటి ఛాయా సోమేశ్వరాలయం, ఇది కూడా సరైందే. ఇక ఛాయా సోమేశ్వరాలయం పానుగల్లు, నల్గొండ జిల్లాలోని పానుగల్లులో ఛాయా సోమేశ్వరాలయం అంటారు. అది కూడా సరైంది. అద్భుతమైన టెంపుల్. ఛాయా అంటే నీడ, అంటే
ఈ దేవాలయంలో సూర్యకిరణాల నీడ ఒక పిల్లర్ మీద పడి ఆ పిల్లర్ నీడ లింగం పైన పడుతుంది. దీనికే ఛాయా సోమేశ్వరాలయమని పిలుస్తారు. ఛాయా సోమేశ్వరాలయం ఇది కాకతీయుల కాలంలో గణపదేవుడి కాలంలో నిర్మితమైన అద్భుతమైన త్రికూట దేవాలయం. అయితే రామప్ప దేవాలయం హనుమకొండని ఇచ్చాడు రాంగులు. రామప్ప దేవాలయం ఎక్కడుంది అంటే పాలంపేట హనుమకొండలో కాదు. రామప్ప దేవాలయానికి రామలింగేశ్వరాలయం కూడా పిలుస్తారు. రేచర్ల రుద్రుడు నిర్మించాడు. వీళ్ళ కాలం నాటి దేవాలయాల్లో అత్యద్భుతమైన దేవాలయం. ఇటీవల కాలంలోనే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఈ దేవాలయాన్ని గుర్తించింది. ఖచ్చితంగా ఈ దేవాలయానికి సంబంధించిన అద్భుతమైన విశేషాల గురించి తెలుసుకోండి. ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఇది యునెస్కో అంతర్జాతీయ వారస సంపదగా గుర్తించారు కాబట్టి కరెంట్ అఫైర్స్ కింద హిస్టారికల్ కింద అడిగే అవకాశం ఉండే క్వశ్చన్. దీని గురించి మనము సబ్జెక్ట్లో వచ్చినప్పుడు చాలా లోతుగా విశ్లేషణాత్మకంగా చూడొచ్చు రామప్ప దేవాలయం గురించి. ఇక మరొక క్వశ్చన్, క్రింది వాటిలో సరిక అనేది గుర్తించండి. తన భార్య మరణానికి కారకుడైన రాజు కుంతల శాతకర్ణి, హరుడు గాథా సప్తసతి గ్రంథాన్ని శివుని ప్రార్థనతో ప్రారంభించాడు, గోదావరి కృష్ణా నదుల మధ్య శాతవాలుడు పాలన 450 సంవత్సరాలు కొనసాగింది, శాతవాలుడు జన్మస్థానం విదర్భ అని వాదించిన పండితుడు సుక్తాంకర్. సరికానిది గుర్తించండి అన్నాడు. సరికానిది ఇక్కడ బాగా గమనించాలి మీరు. సరైంది సరికానిది అనేది క్వశ్చన్ ఎగ్జామ్లో 1-2 సార్లు చదవాలి. అభ్యర్థి ఎక్కువగా ఇబ్బంది పడి ఆన్సర్ తెలిసిందనే ఉత్సాహంతో ఏదో ఒకటి ఆన్సర్ పెడుతూ ఉంటాడు. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఈజీగా ఉన్నా కష్టం ఉన్నా కానీ 1-2 సార్లు చదవండి, దాదాపుగా ఆన్సర్ మీకు తెలుస్తుంది. ఓకే, సరికానిది అన్నాడు. తన భార్య మరణానికి కారకుడైన రాజు కుంతల శాతకర్ణి అన్నది సరిపోయింది. కుంతల శాతకర్ణి ఎవరు? 13వ శాతవాహన రాజు. అతని భార్య పేరు ఏమి పేరు అంటే మలయవతి అనే ఆమె. మలయవతి అనే ఆమె ఇతని భార్య. ఇతను ఒక శృంగార క్రీడలో భార్యతో శృంగారం జరుపుతున్న సమయంలో ఆమె చనిపోయిన వాత్సాయనుడు కామసూత్ర గ్రంథంలో తెలిపాడు. అద్భుతమైన గ్రంథం, సంస్కృత భాషలో ఉన్న గ్రంథం కామసూత్ర. వాత్సాయనుడు రచించాడు. వాత్సాయనుడు కామసూత్ర గ్రంథం ప్రకారము కుంతల శాతకర్ణి తన భార్య మలయవతితో కర్తిరా అనే ఒక శృంగార భంగిమ లేదా శృంగార క్రీడ సమయంలో ఆమె చనిపోయింది అని ఉంది. ఇది సరైందే. ఇంకా హరుడు గాథా సప్తసతి గ్రంథాన్ని శివుని ప్రార్థనతో ప్రారంభించడం ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. కరెక్టే, శివుని ప్రార్థనతో హరుడు శివుని ప్రార్థనతో గ్రంథాన్ని రచించి గౌరీ ప్రార్థనతో ముగించాడు. శివుని ప్రార్థనతో ప్రారంభించి గౌరీ ప్రార్థనతో ముగించాడు. ఇలా క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, హనుడు అద్భుతమైన గాథా సప్తసత గ్రంథాన్ని ఏ దేవుని ప్రార్థనతో ప్రారంభించాడని? సూర్య భగవానుడు, వినాయకుడు, శివుడు, మహావిష్ణువు, ఇలా ఉంటుంది. బాగా గమనించండి, శివుని ప్రార్థనతో ప్రారంభించి గౌరీ ప్రార్థనతో ముగించినట్టు తెలుస్తోంది. ఇక గోదావరి కృష్ణనదుల మధ్య శాతవాహనుల పాలన 450 సంవత్సరాలు కొనసాగిందని ఇచ్చారు. ఇది కూడా సరైందే. దాదాపుగా ఈ రెండు నదుల మధ్య వీళ్ళ పాలన కరెక్ట్గా 456 సంవత్సరాల వరకు కొనసాగింది. ఇది సరైందే. ఇక శాతవాహనుల జన్మస్థానం విదర్భ అని వాదించిన పండితుడు సుక్తాంకర్ అని ఇచ్చాడు. ఇది రాంగ్. విదర్భ మహారాష్ట్రని విదర్భ శాతవాహనుల జన్మస్థానం అని గట్టిగా వాదించిన పండితుడు ఎవరంటే వివి మిరాసి, విష్ణు వాసుదేవి మిరాసి అనే వ్యక్తి. శాతవాహనుల యొక్క జన్మస్థానము విదర్భ అని తెలిపిన వ్యక్తి అయితే వివి మిరాసి, సుక్తాంకర్ కాదు. సుక్తాంకర్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే శాతవాహనుల జన్మస్థానం కర్ణాటకలోని బళ్ళారి అని తెలిపాడు. ఇది కర్ణాటకలోని బళ్ళారి అని తెలిపాడు. బళ్ళారి ఆన్సర్ సరికాని ఆన్సర్ అయితే 4వది. మరొక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఆచార్య నాగార్జుని రచన కానిది. ఆచార్య నాగార్జునుడు గొప్ప బౌద్ధ మతాచార్యుడు. కాక శాతవాహనుల కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో గుంటూరులోని శ్రీపర్వతం అనే కొండపై నివసించిన గొప్ప పండితుడు. అతను అనేక గ్రంథాలు సంస్కృత భాషలో రచించాడు. ఆయన గ్రంథాల్లో లేనిదేది అని అడిగాడు. సుహృద్ లేఖ, మూలాచార, యోగాచార, ప్రజ్ఞాపారమిత శాస్త్ర, రత్నావళి, రాజపరికత. ఇందులో ఇతని రచన కానిదేది అంటే మూలాచార అనే గ్రంథం ఇతడు రచించలేదు. దీన్ని రచించింది ఎవరంటే కొండకుందాచార్యుడు రచించాడు. కొండకుందాచార్యుడు చాలా అద్భుతమైన జైన గ్రంథాలు రచించాడు. 84 ప్రాకృత భాషలో గ్రంథాలు రచించాడు. సమయసారమని, ప్రవచనసారమని, పంచాస్తికాయ సారమని, నియమసారమని, దశభక్తి అని, మూలాచార అని. ఆయన గ్రంథంలో ఫేమస్ సమయసారం, తర్వాత మూలాచార, మిగతావన్నీ ఆచార్యుడు రచించినవే. ఆచార్య నాగార్జునుడు సుహృద్ లేఖ, యోగాచార, ప్రజ్ఞాపారమిత శాస్త్ర, రత్నావళి, రాజపరికథ, మరొకటి రసరత్నాకరం కూడా ఇతర రచించాడు. రసరత్నాకరం రసాయన శాస్త్ర గ్రంథం. రసరత్నాకరం
శూన్య సప్తసతి మాధ్యమిక సూత్ర మాధ్యమిక సూత్ర దశభూమిక సూత్ర ఆరోగ్య మంజరి వంటి మరికొన్ని గ్రంథాలు రచించాడు. అయితే ఆచార్య నాగార్జునుడి గ్రంథాలు సుహరుల లేఖ వెరీ ఇంపార్టెంట్, ప్రాజ్ఞాపారమిత శాస్త్రం ఇంపార్టెంట్, రత్నావళి రాజపరికత కూడా ఇంపార్టెంట్. రత్నావళి రాజపరికత గ్రంథంలో శ్రేయోరాజ్యం గురించి, సంక్షేమ రాజ్యం గురించి తెలిపాడు. ప్రాజ్ఞాపారమిత శాస్త్రంలో మహాయాన బౌద్ధమత సిద్ధాంతాల గురించి తెలిపాడు. సుహరుల లేఖ గ్రంథంలో రాజుకుండని ఉండకూడని లక్షణాల గురించి తెలిపాడు. రసరత్నాకరమణ గ్రంథంలో రసాయన విశేషాల గురించి తెలిపాడు. బంగారాన్ని ఎలా తయారో, కొన్ని ఆకుపసులతో బంగారాన్ని ఎలా తయారు చేయాలో కూడా ఇందులో తెలిపాడు. యోగాచార్య అనే గ్రంథం కూడా రచించింది ఆచార్య నాగార్జునుడే. మూలాచార అయితే కొండకుందాచార్యుడు రచించాడు. సరికానిది ఏది అంటే మూలాచార. మరొక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిని సరిగా జతపరచమని ఇచ్చాడు. కోటిలింగాల కొండాపూర్ జోగల్ తమ్మి పూనా చేబ్రోలు శాతవానుడు గౌతమిపుత్ర జాతకాన్ని మధురి శాతకాన్ని యజ్ఞశ్రీ శాతకాన్ని శ్రీముఖుడు అని ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఇక్కడ ప్రాంతాలు రాజులు ఇచ్చింటే ఇక్కడ నాణ్యాలకు సంబంధించిన ప్రాంతాలు బాగా గమనించండి. కోటిలింగాల జగిత్యాల జిల్లాలో ఉంది, ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండేది. దీనికి మునులుగుట్ట అని కూడా పిలిచేవారు. శాతవానులో తొలి రాజధానిగా కోటిలింగాలు ఉండేది. శ్రీముఖుడు కోటిలింగాలను కేంద్రంగా చేసుకుని అధికారంలోకి వచ్చి తర్వాత ప్రతిష్టానపురంకు రాజధాని మార్చుకున్నట్టు తెలుస్తోంది. మరి కోటిలింగాల్లో శ్రీముఖుడు యొక్క 8 నాణ్యాలు లభించాయి. అందులో 7 రాగి నాణ్యాలు కాగా 1 సీసపు నాణ్యం. ఇక కొండాపూర్లో శాతవాళ్ళ మూల పురుషుడిగా చెప్పబడుతున్న శాతవానుడి యొక్క నాణ్యం లభించింది. కొండాపూర్ మెదక్ జిల్లాలోని కొండాపూర్లో శాతవానుడి నాణ్యం లభించినట్టు తెలుస్తుంది. ఇక జోగల్ తంబి మహారాష్ట్రలో ఉంది. జోగల్ తంబి ప్రాంతంలో గౌతమిపుత్ర శాతకానికి సంబంధించిన నాణ్యాలు 10,000 పైగా లభించాయి. గౌతమిపుత్ర శాతకాన్ని శకరాజు నహపానుడు అనే వ్యక్తిని ఓడించి చంపిన తర్వాత అతడు ముద్రించిన వెండి నాణ్యాలపై అతని పేరును తొలగించి తన పేరును పునర్ముద్రించాడు. వీటినే జోగల్ తంబి పునర్ముద్రిత నాణ్యాలు అంటారు. ఇవి 10,000 పైగా లభించాయి. ఎక్కడ అంటే జోగల్ తంబి అనే మహారాష్ట్రలోని ప్రాంతంలో. కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక పూనాలో మొదటి శాతకర్ణి యొక్క నాణ్యాలు లభించాయి. మొదటి శాతకర్ణి శాతవాహన రాజుల్లో వెండి నాణ్యాలను ముద్రించిన మొట్టమొదటి వ్యక్తి. మహారాష్ట్రలో పూనాలో అతని నాణ్యాలు లభించాయి. అతని నాణ్యాలపై ముఖ్యంగా సిరిమా దేవత లక్ష్మీ బొమ్మ కనిపిస్తుంది. సిరిమా దేవత అంటారు లక్ష్మీ బొమ్మ. మరియు గజం అంటే ఏనుగు. ఉజ్జయిని పట్టణం అశ్వమేధ చిహ్నం కనిపిస్తుంది. ఇక చేబ్రోలు ఈజ్ ఈక్వల్ టు ఇది గుంటూరు జిల్లాలో ఉండే ప్రాంతం. ఈ చేబ్రోలులో యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణ్యాలు ఎక్కువగా లభించాయి. ఇది సరైన వర్షక్రమం. దీన్ని బట్టి ఆన్సర్ కోటిలింగాల 1 E 2 A ఇక్కడ ఉంది. ఇది సరైన ఆన్సర్. నాణ్యాలు పైన క్వశ్చన్ అడుగుతుంటే కొంత గుర్తుంచుకోండి. గౌతమిపుత్ర శాతకర్ణి శాకరాజు నహపానుడిని ఓడించి, క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు, ఇది శకరాజు అండి, శాక కాదు, శకరాజు నహపానుడిని ఓడించి చంపి ధరించిన బిరుదు. ఇది క్వశ్చన్ కొంచెం మిస్టేక్ పడింది. క్వశ్చన్ నేను క్లియర్ గా చెప్తాను, గుర్తించుకోండి. గౌతమిపుత్ర శాతకర్ణి ఏ శకరాజును ఓడించి చంపి క్షహరాట వంశ నిరశేషణ కార అనే బిరుదు ధరించాడు అనేది క్వశ్చన్. ఏ శకరాజు అంటే శకరాజు నహపానుడిని ఓడించి చంపి ధరించిన బిరుదు. ఇక్కడ ఆప్షన్ ఇలా పడింది, రాంగ్. క్వశ్చన్ గుర్తించుకోండి. గౌతమిపుత్ర శాతకర్ణి ఏ శకరాజును ఓడించి చంపి, శకరాజు నహపానుడిని ఓడించి చంపి ధరించిన బిరుదు ఏమి అని. ఆ నహపానుడు అనే వ్యక్తి శకరాజుల్లో గొప్పవాడు. మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాలను పరిపాలించిన శకరాజు నహపానుడు. అతని వంశం ఏది అంటే క్షహరాట వంశం. గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుడిని జోగల్ తంబి యుద్ధంలో ఓడించి చంపిన తర్వాత అతని వంశాన్ని నిర్మూలించాడు. అతని వంశం ఏది? క్షహరాట వంశం. అందుకే అతను ఓడించి చంపిన తర్వాత క్షహరాట వంశ నిరశేషణ కార అనే బిరుదు ధరించినట్టు తెలుస్తుంది. ఆన్సర్ ఇది. ఇదంతా ఒకటే, ఇదంతా క్వశ్చన్, ఇది మిస్ అయింది. క్షహరాట వంశ నిరశేషణ కార అనే బిరుదు ఎవరిని చంపిన తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి పొందాడంటే నహపానుని ఓడించిన తర్వాత. ఇంకా క్షత్రియ దర్పమాన అనేది కూడా అతని బిరుదే. అంటే క్షత్రియుల అహంకారాన్ని అణచివేసినాడని, ద్విజ కుల వర్ధన అగ్రవర్ణానికి చెందిన కులానికి చెందినవాడు అని, వర్ణ సాంకర్య నిరోధక విదేశీయులని భారతీయ వర్ణంలో, భారతీయ క్షత్రియ బ్రాహ్మణ వర్ణంలో కలవకుండా అడ్డుకున్నవాడా వంటి బిరుదులు చాలా కనిపిస్తాయి. గౌతమిపుత్ర శాతకర్ణికి చాలా బిరుదులు ఉన్నాయి, గుర్తించుకోండి. ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన, త్రిసముద్రతోయ పీత వాహన, క్షహరాట వంశ నిరశేషణ కార, వర్ణ సాంకర్య నిరోధక, శాతవాహన వంశ యశహో ప్రతిష్టాపన కార, రామకేశవ, బెనగటక స్వామి వంటి అనేక బిరుదులు మనకు కనిపిస్తాయి.
ఇక్ష్వాకరాజు వీరపురుష దత్తుడి కాలంలో బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసింది ఎవరని అడిగాడు. ఇంత ముందు మనకు వచ్చింది ఆన్సర్ ఉపాసిక బోధిసిరి అనే ఆమె. ఈమె కారణంగానే ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ఇతని కాలంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పిలుస్తారు. ఈమె ఇక్ష్వాకరాజు వీరపురుష దత్తుడి కాలంలో కోశాధికారిగా పనిచేస్తున్న బోధి శర్మ అనే వ్యక్తి యొక్క మేనకోడలు. ఈమె బౌద్ధ మత వ్యాప్తి కోసం బాగా కృషి చేసింది. టిబెట్ దేశానికి, చైనాకు, టిబెట్ దేశానికి, కాశ్మీర్కు, సింహళ దేశానికి అంటే శ్రీలంకకు బౌద్ధ సన్యాసుల్ని బౌద్ధ మత ప్రచారం కోసం పంపింది. అంతేకాకుండా నాగార్జున కొండ ప్రాంతంలో అనేక బౌద్ధ విహారాలు నిర్మించింది, బౌద్ధ స్థూపాలను ఏర్పాటు చేసింది. బోధి వృక్షానికి చుట్టూ శిలా వేదికను, బోధి వృక్షానికి వేదికను నిర్మించింది. శిలా మండపాన్ని, బౌద్ధ శిలా మండపాన్ని కూడా నాగార్జున కొండ ప్రాంతంలో నిర్మించింది. ఈమె కాలంలో నాగార్జున కొండ ప్రాంతం బౌద్ధ మతానికి సుప్రసిద్ధమైన కేంద్రంగా మారింది. అది వీరపురుష దత్తుడి రాజు కాలంలో. ఆన్సరు ఉపాసిక బోధిసిరి. శాంతిసిరి, అడవిసిరి, అష్టసిరి వీరపురుష దత్తుడి యొక్క సోదరి మనులు మరియు అతని కుమార్తెగా కనిపిస్తారు. శాంతిసిరి వీరపురుష దత్తుడి యొక్క మేనత్త, అష్టసిరి కూడా వీరపురుష దత్తుడి యొక్క మేనత్త, అడవిసిరి అతని యొక్క సోదరి. వాళ్ళు కూడా బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు. బాగా గమనించాలి, ఇక్ష్వాకుల కాలంలో రాణులు ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరించి అవలంబించారు. ఇక ఇక్ష్వాకులకు సంబంధించి సరైనది, ఇక్ష్వాకు రాజులు తమని శ్రీరాముని వంశానికి చెందిన వారుగా చెప్పుకున్నారు అని ఉంది. సరైనది, ఇది సరైనదే. ఇక్ష్వాకులు శ్రీరాముని వంశానికి చెందిన వారుగా చెప్పుకున్నారు, కరెక్టే. శ్రీరాముని వంశానికి చెందిన వారుగా చెప్పుకున్నారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తించుకోండి. ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు గో శత సహస్ర, హల శత సహస్ర అనే బిరుదులు ధరించాడు, కరెక్టే. ఇక్ష్వాకు రాజ్య స్థాపన నీడే ఇచ్చాడు ఎవరు? వాసిష్ఠీపుత్ర శ్రీ చాంతమూలుడు ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు అంట. ఇతనికి గోసత సహస్ర, హరసత సహస్ర అని బిరుదు. ఇతడు గోసత అంటే సత అంటే వంద, సహస్ర అంటే వెయ్యి, వంద వేలు, వంద వేలు అంటే లక్ష, లక్ష గోవులను, హల అంటే నాగలి, లక్ష నాగలను దానం ఇచ్చిన వాడు అని అర్థం. ఇతడు అనేక విజయాలు సాధించిన తర్వాత అశ్వమేధ యాగాన్ని, వాజపేయ యాగాన్ని, అష్ట స్తోమ, అగ్ని స్తోమ, అగ్నిహోత్రాది వంటి యాగాలను జరిపి బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేశాడు. అందుకే ఇతనికి గోసత సహస్ర, హలసత సహస్ర, లక్ష గోవులని, లక్ష నాగులని దానం చేసినందుకు మహాదానపతి అని కూడా బిరుదుంది. ఇది కూడా కరెక్టే. ఇక వీరపురుష దత్తుడు శివలింగాన్ని కాలుతో భూమిలోకి తొక్కుతున్నట్టుగా ఉన్న శిల్పం నాగార్జున కొండలో లభించిందని ఇచ్చాడు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తించుకోండి. ఇక్ష్వాకు రాజుల్లో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక వ్యక్తి ఎవరంటే మాధురిపుత్ర వీరపురుష దత్తుడు లేదా వీరపురుష దత్తుడు వాసిష్ఠీపుత్ర చాంతమూలుడు కొడుకు అనమాట. ఇతను మొదట శివభక్తుడు, శైవ మతస్థుడు. తర్వాత వాళ్ళ మేనత్త శాంతశ్రీ ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ఇతను శైవ మతంపై ద్వేషాన్ని పెంచుకున్నాడేమో, అందుకు చిహ్నం నాగార్జున కొండలో ఇతను శాసనం వేయించాడు. ఆ శాసనంలో శివలింగాన్ని కాలితో భూమిలోకి తొక్కేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆ మతం ఉండకూడదు అన్నట్టు ఇతని అభిమతమేమో. అందుకే మనకు ఆ చిత్రం ఎక్కడ కనిపిస్తుంది అంటే నాగార్జున కొండలో లభించిన ఒక శాసనంలో కనిపిస్తుంది. నాగార్జున కొండలో లభించిన ఒక శాసనంలో శివలింగాన్ని భూమిలోకి తొక్కుతున్నట్టు కనిపిస్తుంది. ఎవరు ఆ రాజు అంటే మాధురిపుత్ర వీరపురుషుడు. ఇతడే ఈ వంశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు. మొత్తం నలుగురు ఉన్నారు, మాధురిపుత్ర వీరపురుషుడు మొదట, వాసిష్ఠిపుత్ర శ్రీ చాంతమూలుడు, రెండో వ్యక్తి మాధురిపుత్ర వీరపురుషుడు, మూడో వ్యక్తి హేవుల చాంతమూలుడు, నాలుగో వ్యక్తి రుద్రపురుషుడు. మొదటి వ్యక్తి చివరి ఇద్దరు పూర్తిగా వైదిక మతస్థులు అయితే ఇతరక్కడే బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి. ఇది కూడా సరైందే. ఇక ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు, వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా సరైందే. ఇక మేనరికపు వివాహాలను ఇక్ష్వాకు రాజు వీరపురుషుడు ప్రారంభించాడు అని ఉన్నాయి, ఇది కూడా సరైందే. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో మేనత్త కుమార్తెలను వివాహం ఆడే ఆచారం ప్రారంభించింది ఎవరంటే ఇక్ష్వాకులు. మేనత్త కుమార్తెలను వివాహం ఆడిన మొదటి వ్యక్తి ఎవరంటే వీరపురుషుడు. అతనికి నలుగురు మేనత్తలు, ఆ మేనత్తల కుమార్తెలను వివాహం ఆడి ఈ ఆచారానికి తెర తీసిన వ్యక్తి ఎవరంటే మాధురిపుత్ర వీరపురుషుడు. మొత్తం 1, 2, 3, 4, 5 ఇవన్నీ సరైనవే. ఇది ఇవన్నీ సరైనవే. ఆన్సర్ 4.